మల్కాజ్గిరి కోర్టులో జరిగాయి. సో ఈ రోజు కూడా దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కంటిన్యూ కాబోతా ఉన్నాయి. సో నిన్న మల్లన్న బెయిల్ పిటిషన్ ఈ రోజు వాయిదా పడ్డది కాబట్టి నిన్న మధ్యాహ్నం తర్వాత మేము దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్స్ కూడా ఎప్పటికప్పుడు మీకు అందించేటువంటి ప్రయత్నం చేశాం. అదేవిధంగా సో మల్లన్న బెయిల్ పిటిషన్ ఎందుకు వాయిదా పడింది, అసలు ఏ రకమైన వాదనలు జరిగాయి ఏంటి అనేది కూడా మనకు శరత్ సార్ అఫీషియల్గా వాయిస్ ఇచ్చాడు. సో శరత్ సార్ వాయిస్ను కూడా మీకు మన శనాతి తెలంగాణ పత్రిక వచ్చినటువంటి సందర్భంలో మనం ఆ వాయిస్ను కూడా విందాం. సార్ ఏం చెప్తా ఉన్నాడు, అసలు కోర్టులో ఏం జరగబోతా ఉన్నది, ఎప్పుడు మల్లన్న బయటికి రాబోతా ఉన్నాడు, తిరిగి క్యూ న్యూస్ కార్యాలయం ఎప్పుడు ఓపెన్ కాబోతా ఉన్నది, అన్ని అంశాలకు సంబంధించి శరత్ సార్ చాలా క్లారిటీగా చెప్పారు. శరత్ సార్ వాయిస్ వచ్చినప్పుడు అది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇక రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఒక కుదుపునకు లోనవుతా ఉన్నాయి. రాష్ట్రంలో ఓవైపు బండి సంజయ్ అరెస్ట్ తర్వాత బీజేపీ వర్సెస్ వరంగల్ సిపిగా ఒక రాజకీయం నడుస్తూ ఉంటే, ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కంటిన్యూషన్గా నిన్న ఒక భూ దోపిడీ, ఏటరో పార్థసారథికి సంబంధించిన భూ దోపిడీ వ్యవహారాన్ని బయటపెడితే, మొన్న నిన్ననేమో యశోదాకు సంబంధించిన భూ దోపిడీ సంబంధించిన వివరాన్ని రేవంత్ రెడ్డి బయటపెట్టిండు. ఇక పేపర్ల లీకేజ్ కేసులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కంటిన్యూషన్గా సో ఆయన నిరుద్యోగుల తరఫున పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఇక షర్మిల సైతం నిరుద్యోగుల తరఫున పోరాటం చేయడానికి కలిసి రావాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీలకు పిలుపునిస్తూ ఉంటే, కమ్యూనిస్టులు గులాబీతో కలిసిమెలిసి హాయిగా ఒకటే కారులో ప్రయాణం చేసేందుకోసం రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ పొడియాలి, షాడంకర్ రెడ్డి ఎక్కడ పొడియాలి, తమ్మినేని ఎక్కడ పొడియాలి, మిర్యాల కూడా జూలకంటి రంగారెడ్డి, కూనంనేని సాంబశివరావు, ఈ నలుగురు అయితే ఎందుకంటే ఇద్దరు రెడ్లు ఇద్దరు కమ్మలు కాబట్టి, సో పెద్ద రెడ్లు పెద్ద కమ్మలు అందరూ కలిసి ఎక్కడెక్కడ పొడియాలి ఏంది అనేది వాళ్ళ లెక్కలు వాళ్ళు చూసుకుంటా ఉన్నారు మిత్రులారా. సో ఇంకా అదేవిధంగా సో ఈరోజు ప్రధాన పత్రికలన్నీ కూడా ఏ రకమైన వార్తలు అందించే వార్తల వెనకాల ఉన్నటువంటి అసలు మతలబ్ ఏందో తెలుసుకుందాం. ముందుగా వెలుగు దినపత్రిక. సో వెలుగు దినపత్రిక ఉన్నటువంటి వార్తలు చూస్తే, ఎండలు ముదురుతున్నాయి, ఆదిలాబాద్ నిర్మల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 43.8 డిగ్రీలు, మరో 2 రోజులు భారీ ఎండలు, వాతావరణ శాఖ. మంచిర్యాల నిర్మల్ జిల్లాలో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందిరు, ఎండలు ముదిరిపోతా ఉన్నాయి. ఏడాది సాధారణ వర్షపాతమే క్లారిటీ ఇచ్చిన భారత వాతావరణ శాఖ, ఎండలు ముదురుతా ఉన్నాయి. సో మీరు బాగా గుర్తుపెట్టుకుని ప్రజలారా, ఆదిలాబాద్ నిర్మల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనే ఎండలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఎక్కువ ఉంటాయి అంటే, భద్రాద్రి కొత్తగూడెం కానీ నిర్మల్ కానీ ఆదిలాబాద్ కానీ అడవులు ఎక్కువ ఉంటాయి, ఎండలు ఎక్కువ ఉంటాయి, వర్షాలు కూడా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఎండలు ఎక్కువ ఉండడానికి ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే, ఒకటేమో అడవి, రెండవది అడవి మొత్తం ఎండిపోతుంది, ఆకులను రాలిపోతూ ఉంటాయి, అడవి ఒక కారణం అయితే. రెండవది సింగరేణి బొగ్గు గనులు, ఎక్కడైతే బొగ్గు బ్లాక్ ఉంటుందో, సో బొగ్గు ఉండేటువంటి ప్రాంతాల్లో ఎండలు సహజంగా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఆ ప్రాంతంలో ఎక్కువ ఉన్నది, వర్షాలు అయితే సాధారణంగా కురుస్తాయట వాతావరణ శాఖ క్లారిటీ ఇస్తే. ఇక పొత్తులకు సిద్ధమే, రాజ్యాంగ పరిరక్షణ కోసం పాటుపడే పార్టీలతో కలిసి నడిచేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమని సోనియా గాంధీ చెప్పారు. మోడీ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తుందని సోనియా గాంధీ చెప్పింది. మొత్తానికి అయితే పొత్తులపైన కాంగ్రెస్ పార్టీ కూడా క్లారిటీ వస్తుంది మెల్లమెల్లగా, ఏ ఒంటరిగా ఎదుర్కోవడం కష్టం బీజేపీని. అవును, ఇతర మిత్రపక్షాలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలన్న లెక్కలకైతే కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టు కనబడతా ఉంది. ఈరోజు మనం వెలుగు బ్యానర్ చూస్తే, లీకేజీ సూత్రధారులు ఇద్దరే, ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డిలే కీలక నిందితులు, హైకోర్టుకు సిట్ రిపోర్ట్. 18 మంది నిందితుల్లో 17 మందిని అరెస్ట్ చేసినాం, న్యూజిలాండ్లో ఉన్న ప్రశాంత్ రెడ్డి కోసం లుకౌట్ నోటీసులు జారీ చేసినాం, మొత్తం 10 మంది పరిశీలించినట్టు సిట్ వెల్లడి. రిపోర్టును పరిశీలించిన హైకోర్టు, టీఎస్పీఎస్సీ ఉద్యోగులుగా ఉంటూ పరీక్ష ఎలా రాస్తారని ప్రశ్న, నిందితుల వివరాలపై నోటు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం, రిపోర్టును పిటిషనర్లకు ఇచ్చేందుకు నిరాకరణ, విచారణ 24 వాయిదా పడ్డది. ఇక టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో దర్యాప్తు స్టేటస్ రిపోర్ట్ను హైకోర్టుకు సిట్ అందజేసింది కమిషన్ మాజీ ఉద్యోగి ప్రవీణ్. అవుట్సోర్సింగ్ నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్ రెడ్డి కీలక సూత్రధారులని పేర్కొంది. వీరిద్దరు కలిసే టీఎస్పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ను టార్గెట్ చేశారని తెలిపింది. సిట్ రిపోర్ట్ను పరిశీలించిన హైకోర్టు నిందితుల వివరాలపై నోటు సిద్ధం చేసి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ ఉద్యోగులుగా ఉంటూ పరీక్ష ఎలా రాస్తారని ప్రశ్నించింది. ఏం చేసింది మరి టీఎస్పీఎస్సీ అప్పుడు, వాళ్ళు అప్లికేషన్ చేస్తాడు ఏం చేసింది, పరీక్ష రాస్తాడు ఏం చేసింది, మన తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీస్ ఏం చేసింది, ఆంధ్ర పక్కేసుకొని నిద్ర వేరు పండుకున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు వీళ్ళు. సో హైకోర్టుకు అయితే నిన్న సిట్టు ఈ రిపోర్ట్ ఇచ్చింది. ఇగో ఇక పేపర్లు సెట్ చేసింది ఎవరు, ప్రశ్న పత్రాలను ఎవరు తయారు చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కమిషన్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పరీక్షలు రాసినట్లు పత్రికల్లో చూశామని, వారిని పరీక్షలు రాసేందుకు ఎలా అనుమతిచ్చారని నిలదీసింది. ఏజీ కల్పించుకొని పరీక్షలు రాసే వాళ్లను పరీక్షల నిర్వహణ పేపర్ల అంశాలకు దూరంగా పెట్టినట్టు చెప్పిండు. ఇక లీకేజీ ఎలా జరిగిందన్న విషయంపై సీల్డ్ కవర్ రిపోర్టును చూడాలని చెప్పేసి
ఏజీ నిన్న హైకోర్టుకు సీల్డ్ కవర్ ఇస్తే ఇగో టిఎస్పిఎస్సి ఆ పేపర్ లీకేజ్ కేసు ఈడి ఎంట్రీ నిందితులు చైర్మన్ సెక్రటరీ కస్టోడియన్స్ ను విచారించేందుకు రెడీ సత్యనారాయణ శంకర లక్ష్మిని ప్రశ్నించనున్న అధికారులు ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డిని విచారించేందుకు పర్మిషన్ కోసం కోర్టులో పిటిషన్ కేసు డాక్యుమెంట్ల కోసం సిట్కు రాసిన లెటర్ కూడా అటాచ్ చేసింది సో టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ కేసు కీలక మరపు జరిగింది సిట్ దర్యాప్తు చివరి దశకు చేరడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడి ఎంటర్ అయింది కేసులో నిందితులు టిఎస్పిఎస్సి చైర్మన్ సెక్రటరీ సహా కమిషన్ కస్టోడియన్స్ ను విచారించేందుకు రంగం సిద్ధం చేసింది ఇందులో భాగంగా కమిషన్ అడ్మిన్ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మిని బుధ గురువారంలో ప్రశ్నించనుంది విచారణకు హాజరు కావాలంటూ వీరిద్దరికి సోమవారమే నోటీసులు జారీ చేసింది ఇక టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ ఈడీ ఎంటర్ అయింది ఈడీ ఎంటర్ కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఈడీ కంప్లైంట్ చేశాడు మనీ లాండరింగ్ జరిగిందా ఈ కేసులో ఇప్పటికే సిట్ 40 లక్షల రూపాయలు సీజ్ చేసింది వీటి వివరాలను ఈడీ సేకరించనుంది ప్రధాన నిందితులు ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆధారంగా మనీ లాండరింగ్ పై సమాచారం రాబట్టనుంది న్యూజిలాండ్లోని రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్ రెడ్డికి ఎనీ డెస్క్ యాప్ ద్వారా గ్రూప్ 1 పేపర్ పంపించిన సంగతి తెలిసిందే ప్రశాంత్ రెడ్డి ద్వారా విదేశాల్లో ఉన్న ఇంకెవరికైనా పేపర్ షేర్ అయిందా అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేయనుంది వారి నుంచి ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి ఖాతాలకు కానీ ఇతరుల ద్వారా కానీ మనీ ట్రాన్స్ఫర్ జరిగిందన్న వివరాలను రాబట్టనుంది నిందితుల బ్యాంక్ అకౌంట్స్ వాటిలో నమోదైన డిపాజిట్స్ గురించిన సమాచారం కోసం సంబంధిత బ్యాంకులకు ఈడీ లెటర్ రాయనుంది ఇది ఈడీ ఎంటర్ అయిన కథ టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ వ్యవహారం లక్షలాది మంది నిరుద్యోగులతో ఆటాడుకుంటున్నటువంటి కథ అసలైనటువంటి వాళ్ళు ఏమో తప్పించుకోలేదు సూత్రధారులు పాత్రధారులు ఇద్దరికే పరిమితం అయిపోయింది మనం ఆ రోజు మొదటిసారి చెప్తా ఉన్నాం ఇది ఐటీ శాఖకు సంబంధం లేదు తెలంగాణలో ఏమైనా లీకేజ్లు జరిగితే బోకేజ్ జరుగుతుంది బీజేపీలో సంబంధం ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళ సంబంధం ఉంటుంది ఎందుకంటే బీజేపీలు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఏళ్తున్నారు పరిపాలిస్తూ ఉన్నారు ఈ డిపార్ట్మెంట్ కూడా చక్క పెట్టాల్సిన బాధ్యత వాళ్ళదే ఏది బీజేపీది లేకపోతే కాంగ్రెస్ది సో ఇగో ఇట్లా అన్నట్టు మంచి జరుగుతున్నాము మా నాయన లేకపోతే అసలు తెలంగాణలో ఏం జరిగేది లేదు మా నాయన ఇచ్చిన పథకాలు తెలంగాణ ఇట్లుంటుంది ఏమన్నా అటు ఇటు జరుగుతున్నాం ఈయన కుట్టున్నది ఆనుకుంటున్నది దానికి సిపిలతో ప్రెస్ మీట్ పెట్టేయాలి నవస తెలంగాణ బ్యానర్ రాయాలి చెప్తా వరంగల్ సిపి కథ కూడా చెప్తా అసలు ఎందుకు సిపి పెట్టిండు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిండు ఆమె ఆయన ఎందుకు ఖండించాలో చెప్దాం దాని గురించి కూడా ఇక రేపటి నుంచి స్పాట్ వాల్యుయేషన్ 10th ఎగ్జామ్స్ పూర్తి కావడంతో గురువారం నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం కానుంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18 సెంటర్లో 21వ తేదీ వరకు కొనసాగనుంది స్పాట్ వాల్యుయేషన్ నడుస్తూ ఉన్నదట గురువారం నుంచి అంటే పేపర్ దిద్దే కార్యక్రమం స్పాట్ వాల్యుయేషన్ అదే కదా ఆర్టీసీ ఉద్యోగుల డబ్బు వాడుకోవడానికి వీల్లేదు ఆర్టీసీ ఉద్యోగుల జీతాల నుంచి తీసుకున్న డబ్బును సిసిఎస్ కు జమ చేయాలని ఆ నిధుల్ని ఆర్టీసీ మేనేజ్మెంట్ వాడుకోవడానికి వీల్లేదని మంగళవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఎవరు తీసుకుంటారు మరి పైసలని ఆర్టీసీ మేనేజ్మెంటా ఆర్టీసీ మేనేజ్మెంట్ అంతా అప్పులకు ఉపయోగం ఏడాదికి 450 కోట్ల రూపాయలు వచ్చినా ఆర్టీసీ బాగుపడదు ఎన్ని పైసలు వచ్చినా బాగుపడదు ఆర్టీసీ మళ్ళీ ఏమైనా రేట్లు టికెట్ ధర తక్కువ ఉన్నట్టు అదేం తక్కువ ఉండదు ఇక కరోనాపై టెన్షన్ అక్కర్లేదు ఆ ఎన్టీఏజీఐ చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా పెరుగుతున్న కేసులు కొత్త వేవుకు సూచిక కాదని వెల్లడి పెద్దవాళ్ళు బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచన దేశంలో కొత్తగా 5676 కేసులు కూడా నమోదైనవి సో కరోనా టెన్షన్ అని చెప్తా ఉన్నది డాక్టర్ ఎన్కే అరోరా చూద్దాం ఈ 800 కోట్ల భూములను 100 కోట్లకే కట్టబెట్టినరు కానామెట్లోని 8 ఎకరాలు కలవకుండ కుటుంబానికి దారదత్తం యశోద గ్రూప్స్ కు 3 అలెగ్జాండ్రియాకు 5 ఎకరాలు అప్పగించారన్న ఆరోపణ నిజం కాదని నిరూపించగలరని మంత్రి కేటీఆర్కు సవాల్ చేసిండు రేవంత్ రెడ్డి కేసీఆర్కు 1000 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయని రేవంత్ రెడ్డి గట్టిగా అరుస్తున్న ప్రయత్నం చేసిండు 800 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను 100 కోట్లకే కేసీఆర్ కుటుంబానికి చెందిన పలువురు కట్టబెట్టారని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు కానామెట్లోని 8 ఎకరాల ప్రభుత్వ భూములను సీఎం ఫ్యామిలీయే చెరబట్టిందన్నారు వాటిని అమ్మితే 2500 కోట్లు వచ్చేవని ఆ నిధులతో నిరుద్యోగులను ఆదుకునే ఛాన్స్ ఉండేదని పేర్కొన్నారు నిరుద్యోగులతో ఏం పని ఎవడెక్కడ చేస్తే వాళ్ళకేం పని కాకకు దేశ ప్రధానమంత్రి కావాలి కొడుకు ముఖ్యమంత్రి కుర్చీ కావాలి అందుకోసం ఏమైనా పడతామని పెట్టుబడులు పెట్టాలంటే 100 కోట్ల జనం సొమ్ము చేయాలి ఇదే కాదా రేవంత్ అన్న అంటే 100 కోట్లు 2500 ఎక్కడ 100 కోట్లు 100 కోట్లు ఎక్కడ ఇది కథ ఇక 9 ఏళ్లలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎన్ని ఇచ్చినావు సెక్రటేరియట్ కట్టినంత వేగంగా గురుకులాలు ఎందుకు కడతలే కేసీఆర్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ టిఎస్పిఎస్సి పేపర్ల లీకేజ్ పై సిబిఐతో విచారణ జరిపించాలి కేసీఆర్ కు దమ్ముంటే అమరు వీరుల స్థూపం వద్దకు రావాలి పేపర్ లీక్ ఆధారాలతో వస్తానని చెప్పేసి సవాల్ విసిరిండు ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీరు ఎన్ని సవాల్ వేసినా రాడు ఇది కాదు అది పోతే ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడతాం
బిడ్డింగ్ లో పాల్గొనడంపై అధ్యయనం చేస్తున్నాం నిజాం షుగర్స్ ను కోఆపరేటింగ్ విధానంలో రీఓపెన్ చేస్తామని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడతామని మంత్రి కేటీఆర్ అన్నారు స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనడానికి ఉన్న సాధ్య సాధ్యాలను అధ్యయనం చేసేందుకు అధికారుల బృందాన్ని పంపామన్నారు నిజాం షుగర్స్ పునరుద్ధరణ కూడా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంగళవారం తెలంగాణ భవనంలో మంత్రులు సత్యవతి రాథోడ్ పువ్వాడ అజయ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీ ఇచ్చినట్టుగా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని తాము ప్రధాని కోరినప్పుడే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీజం పడిందని చెప్పి చెప్తాను నేను ఎప్పుకు తమ్మి నువ్వు ఎప్పగా అంతా ఏందా మసూసి మారడి కాయ చేసే కథ చెప్తాను నువ్వు కానీ వాడు ఆల్రెడీ గుడివాడ అమర్నాథ్ చెప్పిండు ఏది ఆంధ్ర సంబంధించిన మంత్రి ఏ ప్రభుత్వం ఎంత పాల్గొంటుంది భాయ్ ప్రైవేట్ చేయడానికి వీలేదని మేము దగ్గర ఓట్లాడుతుంటే మీరు వచ్చి బిడ్డెత్తా గిడ్డెత్తా అని చెప్తాను తమాసాలా పరస్కాల ఇసుకొని పరస్కాల బంద్ చేయని చెప్పేసి అని నేను ఆయన కూడా అక్కడ ఐటీ శాఖ మంత్రి అవును ఎస్ పరిశ్రమ పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి ఎంత మీతో ఎంత రాజకీయం కోసం డ్రామా చేస్తున్నారు మీరు అని చెప్పేసి చెప్పకనే చెప్పిండు సో ఇది కేటీఆర్ సంబంధించిన వ్యవహారం అయితే ఇక నెక్స్ట్ సర్కార్ నుంచి ఫండ్స్ రాక స్టూడెంట్లపై ఫీజుల మూత 65.62 కోట్లు రాబట్టేందుకు కాకతీయ యూనివర్సిటీ రెడీ 2 ఏళ్లలో 8 రెట్లు పెరిగిన కోర్సుల ఫీజులు నాన్ సెమిస్టర్ బ్యాక్లాగ్ సబ్జెక్టు 4000 రూపాయలు ఇయర్కు 3000 ప్రాసెసింగ్ ఛార్జ్ ఫీజుల దోపిడిపై మండిపడుతున్న స్టూడెంట్లు ఆందోళన దిగిన కాకతీయ డిగ్రీ కాలేజీ విద్యార్థులు శాతవాహన పాలమూరు వర్సిటీలో ఇదే పరిస్థితి యూనివర్సిటీలను సత్యనాశనం చేసిండు ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చి తెలంగాణ విద్యార్థి లోకం పైన రుద్దిండు ఇక మల్లారెడ్డి యూనివర్సిటీ పొల్లరాజరెడ్డి యూనివర్సిటీ ఇక్కడ వరదారెడ్డి యూనివర్సిటీ ఇక వాందో ఉంది వీందో ఉందా ప్రైవేట్ యూనివర్సిటీలో చదవాలి పేద పురాణాలకు చదువు ఉండద్దు ఈ యొక్క యూనివర్సిటీలను ప్రభుత్వ యూనివర్సిటీలు అన్నింటిని కూడా సర్వనాశనం సత్యనాశనం చేయాలి ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేస్తున్నటువంటి మాయాజాలం ఏ కాకతీయ యూనివర్సిటీ ఏ ఉస్మానియా యూనివర్సిటీలు అయితే విద్యార్థులు అయితే తెలంగాణ రాష్ట్రం కావాలని అన్ని త్యాగాలు చేసిర్రో వాళ్ళ త్యాగాల పునాదుల మీద గద్దెనెక్కిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాళ్ళనే ఇలా బొందలు కలిపేటువంటి కార్యక్రమం చేపట్టిండి అన్నట్టు ఆ యూనివర్సిటీలు ఇలా లేకుండా చేసిండు ఎందుకంటే మళ్ళీ యూనివర్సిటీలను చూస్తే కాక భయం అవుతుంది అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నే గతగత అనిపించిన కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ ఇక నా నేను లెక్కన వాళ్ళకు కాబట్టి వీళ్ళని లేకుండా చేస్తే ఎట్లా సో ఈ కథ పట్టింది అన్నట్టు రెగ్యులరైజేషన్ కోసం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఎదురు చూపులు నిరుడే ముగిసిన ప్రొబేషన్ టైం ఇంకో ఏడాది పెంచిన కేసీఆర్ అది కూడా ఈ నెల 11తో ముగిసింది ఆందోళనలో 8500 మంది 13 సమ్మె నోటీసులు ఇస్తామన్న జేపీఎస్ ఫెడరేషన్ నెలాఖరు దాకా టైం ఇస్తామంటున్న ఇతర సంఘాలు ఫస్ట్ 3 ఏళ్ళు అన్నాడు దాన్ని 4 ఏళ్ళు చేసిండు తర్వాత 5 ఏళ్ళు అంటాడు ఈ వస్తున్న అవార్డులన్నీ వీళ్ళు చేసిన కృషి కాదు కలవకుండ చంద్రశేఖరరావు కృషి వాళ్ళనే వచ్చినాయి అవార్డులు పంచాయతీ సెక్రటరీలు పాపం పొద్దున్న 7 గంటలకు పోయి గ్రామాలలో చెత్త చెదారం మంచి చెడు సో అన్నీ అరుసుకొని క్షేత్రస్థాయిలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శులు వాళ్ళ కనీసం ఉద్యోగ భద్రత రీరా బాబు అని చెప్పేసి అని ముర్ర ఒత్తుకుంటాంటే 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళు చేసి 4 ఏళ్ళు కూడా గతి లేదు గతి లేదు ఇతర ఏడు కూడా తెలియదు పంచాయతీ కార్యదర్శులు ఏం పనిచేయాలని కూడా చెప్పింది కదా 20 ఎకరాలు కాలి సీసాలు ఎరుక రావాలి కాలి బీర్ సీసాలు అమ్మాలి కాలి బీర్ సీసాలు అమ్మాలి అక్కడ పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవ్వాలి ఇది కథ ఇది పంచాయతీ కార్యదర్శిలో గోస పుచ్చుకుంటా ఉన్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాపం మొన్ననే ఇక్కడ అంబేద్కర్ భవన్లో 3 నెలల కిందనో 4 నెలల కిందనో మీటింగ్ జరిగింది వరంగల్లో మీటింగ్ జరిగిన నేను కూడా పోయినా పాపం వాళ్ళు గోస కాదు ఎంత 17,000 18,000 జీతం ఉంటుంది 17,000 18,000 రూపాయల జీతానికి ఇవాళ రేపు ఎక్కడ పనిచేసిన వాళ్ళని లేబర్ పనిచేసినా కూడా రోజు 1000 రూపాయలు కూలి వస్తుంది వాళ్ళకు ఏది విఆర్ఓ వ్యవస్థను మొత్తం తీసేసిన తర్వాత ఆ భారం అంతా విలకబడ్డది ఇప్పుడు వీళ్ళ పని ఏంటంటే ఏది వాళ్ళని కూడా తీసేసింది కదా ఎవరు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల పని వీలేదే బాధ్యత గ్రామ పంచాయతీ మొత్తం వేరే వీలేదే రెవెన్యూ వీలేదే ఇక సర్వ గోసాలు అతి గోసాలు పడుతూ ఉంటే వాళ్ళతో ఆటాడుకుంటా ఉన్నాడు కాక సో ఇది వెలుగులో ఉన్న తిన్మార్ వెలుగు తిన్మార్ చూద్దాం సమాజానికి కీట్ చేసే వారికి ఓట్లు వేయకండి అని కేటీఆర్ అన్నాడు ఆ విషయం ఓట్లేసి గెలిపించడానికి తెలుస్తుంది రా ఎవడు కీడ్ చేస్తాడు ఎవడు మంచి చేస్తాడు మనకేం తెలుసు ఓట్ల ముందు అని చెప్పేసి అని తిన్మార్ కేటీఆర్ కామెంట్లను తీసుకొని ఈరోజు తిన్మార్ అందించింది వెలుగు ఇది వెలుగులో ఉన్న వార్త అయితే నెక్స్ట్ ఆంధ్రజ్యోతి సో ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు చూస్తే ఆడియో క్లియర్ ఉందా చదువు రైట్ ఇక నైరుతిలో సాధారణ వర్షపాతమే ఎల్లుడు నేను ప్రభావం ఉన్న సాధారణానికే ఛాన్స్ స్కైమెట్కు భిన్నంగా ఐఎండీ అంచనా దీర్ఘకాలిక సగటులో 96% కురుస్తుందని వెల్లడి నైరుతి సీజన్పై ఐఎండీ మొదటి దశ బులెటిన్ జూలై నాటికి ఎల్నివో ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది సో నైరుతిలో సాధారణ వర్షపాతమే నమోదు కాబోతోంది వర్షపాతానికి సంబంధించిన అన్ని పత్రికలు కూడా ఈరోజు హైలైట్ చేసిన పరిస్థితి ఇక 100 కోట్లకే 800 కోట్ల భూమి యశోదకు కట్టబెట్టారు భూములు కొల్లగొట్టిన కల్వకుంట్ల మాఫియా దేశాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్న కేసీఆర్ నిర్మాణ అనుమతుల్లో కుంభకోణం ఎకరాకు 5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలకు ఓకే అందులో కేటీఆర్ కమిషన్ 20%
నమస్తే కు 3000 గజాలు ఎలా వచ్చింది నా ఆరోపణలు తప్పని నిరూపిస్తే దేనికైనా రెడీ నేడు లిక్కర్ కుంభకోణం వివరాలు వెల్లడిస్తా అని చెప్పేసి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరి మీడియా ముఖంగా కేసీఆర్ రాజకీయ జూదగాడు బూదోబడి చేసిన సొమ్ములతో దేశంలో రాజకీయ పార్టీలకు ఎరవేస్తున్నాడు ప్రజాస్వామ్యాన్ని జూదంగా మార్చి ఎన్నికలను ధనమయం చేసి దేశాన్ని అస్థిరపరచాలన్న కుట్రపూరిత ఆలోచనతో ఉన్నాడు వాస్తవానికి 120B ఏదైతే రాజద్రోహం కేసు ఉందో రాజద్రోహం కేసు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పైన పెట్టాలి దేశాన్ని అస్థిరపరచ కుట్ర చేస్తా ఉన్నాడు ఈ బండి సంజయ్ మీద హిందీ పేపర్ లీక్ చేసి రాజద్రోహం కేసు పెట్టండి ఆయన అర్థం కాదు దూరం కలిసి అసలు దేశాన్ని మొత్తం కంప్లీట్ అవ్వకుండా దేశ రాజకీయాలను ధనమయంగా డబ్బుమయంగా మారుస్తూ ఈ దేశాన్ని దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను అస్థిరపరచ కుట్ర చేస్తున్నాడు కాబట్టి నిజమైన రాజద్రోహి ఎవడన్నా ఉన్నాడు అంటే అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ సెక్షన్ ఎవరికన్నా వర్తిస్తుందంటే అది కేసీఆర్ వర్తిస్తుంది आये विधान अत्यंत प्रमादकू टीपीसीसी अध्यक्षुड़ रेवंत रेड्डी सीएम केसीआर पै विचुक मंत्री केटीआर पैन तीव्र आरोप निबंधन विरुद्ध तन अंचे भूमि कटाईस्तू को दोचक सोमवार मेट्रो पवन सारथि पै आरोप रेवंत मंगलवार मरी आरोप एमंद भूमि केवल वोट यशोद ग्रूप कटबार आरोप सुषमा उम्मीद राष्ट्र में 2010 वैद्य आरोग्य रंग में परशोधन मौलिक सदुपायाल कल्पना कोसम अप्पटि कांग्रेस प्रभुत्वं अमेरिका चेंदिन अलेक्जांड्रिया अने कंपनी की शेरलिंगंपल्ली मंडलं खानापेट्लोनि सर्वे नंबर 41/14 5 एकरालनु एकरं 10 कोट्ल चोप्पुन सेल डीड चेसुकुंदनि रेवंत चेप्पारु अयिते అక్కడ ఎకరం ధర 12 కోట్లు ఉందని లోకాయుక్త పేర్కొనడంతో అలెగ్జాండ్రియాతో పాటు స్థలం పొందిన మార్తి సుజుకి కంపెనీలకు జూన్ 5 2012న హెచ్ఎండిఏ లేఖ రాసిందన్నారు ఎకరానికి అదనంగా 2 కోట్ల చొప్పున చెల్లించాలని లేఖలో పేర్కొందని తెలిపారు మార్తి సుజుకి తన కేటాయించిన 2 ఎకరాలకు అదనంగా 4 కోట్లు చెల్లించింది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో భూముల కేటాయింపు పారదర్శకంగా జరిగింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇష్టారాజ్యంగా భూముల కేటాయింపులు చేసుకుంటూ ప్రజల సొమ్మును తన రాజకీయ అవసరాలకు వాడుకుంటా ఉన్నాడు ఎడ్రో పాదసారెడ్డికి ఏ రకంగా భూమి కేటాయించిండు యశోద హాస్పిటల్కి ఎంత భూమి కేటాయించిండని ఆయన రేవంత్ రెడ్డిని చెప్పుకొచ్చిండు ఈ రోజు ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి అంటే లిక్కర్ మాఫియాలో లిక్కర్ దందే ఉంది లిక్కర్ కట్టేంది వైన్ షాపులో ఏవారమైంది వైన్ షాపులో అనుకల జరిగినటువంటి దందే ఉంది కార్యక్రమాలు ఏంది అనేది ఈ రోజు ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి చెప్పబోతా ఉన్నాడు ఆరోపణలు నిరూపిస్తే కొలువు వదిలేస్తా బండితో బండితో గట్టు పంచాయతీ లేదు పరు నష్టం దావా వేస్తే భయపడను కేసుపై ప్రమాణం చేయాలనడం ఏమిటి అలా అయితే 10000 సార్లు ప్రమాణాలు చేయాల్సి ఉంటుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఆరోపణలపై వరంగల్ సిపి రంగనాథ్ సో రంగనాథ్ నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడంట ఆయన సార్ రంగనాథ్ ఏమన్నాడు గుమస్త తెలంగాణ ఏం రాసింది అసలు దేనికోసం బండి సంజయ్ అరెస్ట్ జరిగింది ఒక్కసారి చూద్దాం మనం ఒక్కసారి అది మినిమైజ్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేయి यूट्यूब लो V6 ఓటు V6 న్యూస్ న్యూసేనా కొట్టు వరంగల్ సిపి రంగనాథ్ ప్రెస్ మీట్ది నిన్నేచ్చాడు వీడియోస్ पे इला V6 न्यूस लाइव मैं चाहे V6 न्यूस लाइव का V6 न्यूस वा निट इट निडी सीपी की संजय सवाल सीपी मूड सिंह प्रमाण से वरंगल पुलिस कमीशनर का सीपी संजय नागेट पंचायती నిన్న వరంగల్ సిపి ప్రెస్ మీట్ పెట్టిండు సో వరంగల్ సిపి ప్రెస్ మీట్ ఏం చెప్పినా చూద్దాం అక్కడ స్కిప్ పోట్ ఒకటి మ్యాచ్ మేకింగ్ లో ఒక సరికొత్త రెవల్యూషన్ కొంచెం నేను ఎవరి పక్షాన ఉంటాను ఎవరు
ఎవరు ఎవరు సపోర్ట్ నాకు ఉంటదనేది అక్కడ నేను పనిచేసిన ప్రతి చోట అందరికీ ఇంకా ఇతర ఇది నేను ప్రమాణం చేయమంటున్నారు ప్రమాణం చేయమంటున్నారు ప్రమాణం ప్రమాణాలు చేసి ఉద్యోగంలో వస్తామండి ఓకే నేను ప్రతి కేసు కూడా ప్రమాణాలు చేస్తాను ఇప్పుడు 10,000 ప్రమాణాలు చేయాలన్నమాట కాదు కదా అలా ప్రమాణం చేసి ఏదైనా చెప్పొచ్చా కాదు కదా నేను తప్పకుండా నేను మేము చేసే కేసులు ఆ ఏదైతే ఆ విశ్వసనీయత డెవలప్ చేసుకున్నాం మేము అంతేగాని ప్రమాణం మేము ఏది ప్రమాణం చేసి చెప్పాలంటే ఖచ్చితంగా చెప్తాను దానికి ఏముంది కరెక్ట్గా చేశాము ఈ కేసులో అనేది దానికి తప్పకుండా చెప్తాం బట్ ప్రమాణాలు ఏంటంటే చాలా అశాస్త్రీయంగా చాలా అయినా చాలా వినడానికే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది అనమాట అసలు ఏంటిది ఇట్లా ఇది ప్రమాణం చేసి చెప్పేది ఏంటి కేసుల్లో సో అందుకోసం దయచేసి ఇట్లా దాన్ని మనం అండ్ ఇంకొకటి అందరూ కూడా గుర్తు చేయాల్సింది మీ అందరూ కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నాను దిస్ ఈస్ ఎ మ్యాల్ ప్రాక్టీస్ దిస్ ఇస్ నాట్ ముందు నుంచి కూడా చెప్పాను మీకు మొదటి ప్రెస్ మీట్ లో మనం అయిన దయచేసి ఇట్లా దాన్ని మనం ఇంకొకటి అందరూ కూడా గుర్తు చేయాల్సింది మీ అందరూ కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నాను దిస్ ఈస్ ఎ మ్యాల్ ప్రాక్టీస్ దిస్ ఇస్ నాట్ ఎ లీకేజ్ ముందు నుంచి కూడా చెప్పాను మీకు మొదటి ప్రెస్ మీట్ లో మనం అయినప్పుడు కూడా మీ అందరికీ నేనే చెప్పాను మళ్ళీ అందరు నాకే చెప్తున్నారు ఆ మాత్రం తెలియదా సిపికి అది మ్యాల్ ప్రాక్టీస్ కి లీకేజ్ కి తేడా తెలియదు అంటే అసలు చెప్పిందే నేను మీ అందరికీ తెలుసు మీరే సాక్షులు దానిలో సో అది మ్యాల్ ప్రాక్టీస్ లీకేజ్ కాదు లీకేజ్ ఎందుకు కాదంటే అది 9:30 ముందు అయితే గనక అప్పుడు లీకేజ్ ఎగ్జామ్ 9:30 to 12:30 అండ్ ఇంకా నేను మనం చూశాను ఎవరో చెప్తున్నారు 9:30 to 12:30 2 hours అయిన తర్వాత పేపర్ వచ్చింది అప్పుడు సగం మంది వెళ్ళిపోయినారు ఖాళీ అంటే లేదు ఎగ్జామ్ ప్రతి వాడు 9:30 to 12:30 దాకా కూర్చోవాలి కంపల్సరీ సిపి ఏం చెప్పిండు చాలా క్లియర్ గా ఇది మాల్ ప్రాక్టీస్ లీకేజ్ కాదు అని చెప్పిండు ఒక్కసారి గుమస్తా తెలంగాణ ఓపెన్ చేయి ఎందుకు ఆ రోజు జరిగిందంటే ఇది ఏ రోజు మొన్నటిది మొన్నటిది పెట్టిన ఎస్ ఇగో సిపి ఏం చెప్పిండు అది లీకేజ్ కాదు మాల్ ప్రాక్టీస్ అని చెప్పిండు చెప్పిండు కదా సో బండి సంజయ్ అరెస్ట్ చేసిన రోజు గుమస్తా తెలంగాణ కోసం గుమస్తా తెలంగాణ బ్యానర్ ఏందని ఒక్కసారి చూడండి అంటే ఎంత అబద్ధాలు ఉంటాయి ఎంత లంగా వార్తలు ఉంటాయి ఎంత దగాకోరు ఉంటుంది ఇక పచ్చిగా దొరికింది నవస్తా తెలంగాణ పత్రిక చాలా క్లియర్ గా ఏం రాసింది బ్యానర్ లీకేజ్ కుట్ర బండిదే లీకేజ్ కుట్ర బండిదే సిపి ఏం చెప్పిండు లీకేజ్ కాదు అది మాల్ ప్రాక్టీస్ మాల్ ప్రాక్టీస్ అన్నాడు అంటే ఈ బ్యానర్ కోసం సిపిని బలి చేసిర్రు ఇగో ఏం చెప్పిండు లీకేజ్ కుట్ర బండిదే ఫ్లాష్ 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 సంజయ్ అరెస్ట్ లీకేజ్ కుట్ర 10th హిందీ ప్రశ్న పత్రం లీకేజ్ చేసింది మాజీ అసలు లీకేజే కాదు ఈ లీకేజ్ చేసింది మాజీ టీవీ జర్నలిస్ట్ బండి సంజయ్ అంచాడు ప్రశాంత్ అట ఎవరు రాసుకొచ్చండి వార్త ఇప్పుడు రాయిగా గుమస్తా తెలంగాణ ఇక రాసుకురా నీ పేపర్కున్నటువంటి విశ్వసనీయత సిపి గారు దీనికోసం సిపిని బలి చేసారు గుమస్తా తెలంగాణలో మొత్తం బ్యానర్ రావాలా ఇది పేపర్ లీకేజ్ జరిగింది ఇది బండి సంజయ్ చేయించిందని క్లోజ్ చేయి ఒక నిమిషం ఇగో పక్కా ప్రథమ ప్రకారం 10th హిందీ ప్రశ్న పత్రాల వ్యాప్తి కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనం చేసేందుకు రాజకీయ కుతంత్రం నిందితులకు బీజేపీ నేతలతో లింకులు ఎవరు నిందితులను తయారు చేసింది నిందితులను చేసింది ఏంది ఇగో బీజేపీ రాష్ట్ర విజుడు బండి అంచడు బీజేపీ కార్యకర్త ప్రశాంత్ ప్రధాన సూత్రధారి చెప్పిండా మరి ప్రశాంత్ ప్రధాన సూత్రధారి అన్నావు కదా ప్రశాంత్ దేనికి ప్రధాన సూత్రధారి పేపర్ లీకేజ్ కాదు పేపరే లీకేజ్ కావాలన్నప్పుడు లీకేజ్ సూత్రధారి ఎక్కడ అంటున్నా సిపి ఏం చెప్పిండు అది మాల్ ప్రాక్టీస్ లీకేజ్ కాదు అన్నాడు నెక్స్ట్ క్లోజ్ చేయి నెక్స్ట్ డే నెక్స్ట్ డే గుమస్తా తెలంగాణది ఇగో ఇది పైది సో వరంగల్ సిపి నిన్న ఎంత క్లారిఫికేషన్ ఇచ్చిండు అటాక్ చేసిన తర్వాత సమాజం నుంచి సిపి యొక్క క్రెడిబిలిటీకి సంబంధించిన ఇష్యూ వచ్చిన తర్వాత ఎంత క్లారిటీ చెప్పిండు ఇగో ఏ1 సంజయ్ బీజేపీ లీక్స్ అట హిందీ ప్రశ్న పత్రం తెలుగు ప్రశ్న పత్రం లీక్ కాలేదు బై లీక్ కాలేదు మాల్ ప్రాక్టీస్ మాల్ ప్రాక్టీస్ కొన్ని పొలిటికల్ లీడర్కి ఏమైనా సంబంధం ఉంటుందా అనే సిపి గారు నువ్వే చెప్పినావు కదా అది మాల్ ప్రాక్టీస్ మాల్ ప్రాక్టీస్ ఎవరు చేస్తాడు ఇంకో విద్యార్థి ఓ విద్యార్థి ఓ విద్యార్థి ఓ విద్యార్థి పోతూ ఉంటుంది దానికి పొలిటికల్ లీడర్లకు ఏం సంబంధం అది బండి సంజయ్కి ఏం సంబంధం బండి సంజయ్ కొడుకు పరీక్ష రాస్తాడా లేకపోతే బండి సంజయ్ కార్యకర్తల పరీక్ష రాస్తాడా ఎవరి కోసం మాల్ ప్రాక్టీస్ చేయించండి బండి సంజయ్ సమాధానం చెప్పాలి కదా ఇగో బండి డైరెక్షన్లో లీకేజ్ నెక్స్ట్ డే లీకేజే లేదా నువ్వే చెప్పినావు కదా సిపి ఏ చెప్పు గుమస్తా తెలంగాణను ఏ చెప్తుంది అన్నావు ఈ పత్రికను చెప్తుంది అన్నామా చీపులతో అన్నామా గీత గీ అడగోలు వార్తల కోసం సిపిని బలి చేశారు వాస్తవానికి అది మాల్ ప్రాక్టీస్ వాస్తవం సిపి చెప్పింది ఎప్పుడు నిన్న చెప్పింది వాస్తవం మరి నువ్వు లీకేజీ అని చెప్పి ఎట్లా రాపిస్తావు ఈ పేపర్లలో
రాసే కదా ఇది ఇది ఇగో ఎవరి కోసం నువ్వు చేసినావు బండి డైరెక్షన్ లో లీకేజీ ప్రశాంత్ ఫోన్ లోని బండి సంజయ్ వాట్సాప్ నెంబర్ నుంచి మీడియా చూస్తున్న వరంగల్ సిపి రంగనాథ్ ఎస్ ఎగ్జాక్ట్లీ ప్రశాంత్ కు బండి సంజయ్ మధ్యలో ఫోన్ ట్రాన్సాక్షన్ జరిగిన మాట వాస్తవము బండి సంజయ్ ప్రశాంత్ సంజయ్ ఒక్కనే కాదు నువ్వు సంజయ్ తో ఒక్కంతోనే ఉన్నదా మరి రీటల్ రాజేందర్ తో కూడా ఉన్నదా కదా లేదా ఇంకా ఎక్స్ వై జెడ్ టిఆర్ఎస్ లతో బిఆర్ఎస్ లతో ఇతర జర్నలిస్ట్ మిత్రులతో కూడా ప్రశాంత్ మాట్లాడింది కదా ఇగో ప్రశాంత్ బండి మధ్యలో 12 ఏళ్ల అనుబంధం 142 ఫోన్ కాల్స్ తరచు వాట్సాప్ చాటింగ్ వీడియో కాల్స్ ప్రశాంత్ పంపిన దాన్ని బండి చెప్పేవాడు ఇదా ఇది ఎప్పుడు చెప్పినావు నెంబర్ 2 ఫస్ట్ డే రోజేమో అసలు పేపర్ లీక్ కాలేదు అన్నావు ఫస్ట్ డే ఫస్ట్ మార్నింగ్ అదే రోజు నైట్ ఏమో పేపర్ లీకేజ్ అయింది ఓ ఇద్దరు నిందితులు అని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ పెట్టినావు అక్కడ ప్రగతి భవన్ నుంచి ఫోన్ లీక్స్ కాగానే బండి మన బండి సంజయ్కి బూరం ప్రశాంత్కి సంబంధాలు లేని అని చెప్పేసి ఓ సంబంధాలు క్రియేట్ చేసి థర్డ్ ఇక నిన్న మొన్న బండి సంజయ్ గట్టిగా అరుచుకున్నసరికి వరంగల్ సిపిని అంత తెలుస్తానసరికి ఏ పేపరే లీక్ కాలేదు భయ అంత మాల్ ప్రాక్టీస్ భయ అని చెప్తా ఉన్నావు ఇదా ఇది క్రెడిబిలిటీ ఆ సిపిది ఈ పత్రికల వార్త రాయడానికి కదా మీరు డ్రామా చేసింది చెప్పు మరి ఈ పత్రికను దేంతో అన్నా నువ్వే చెప్పు ఇది కథ అన్నట్టు క్లోజ్ చేయి మళ్ళీ దీనికి వెళ్ళి చూడు ఇక ఢిల్లీ కన్సల్ట్ ఇప్పుడు అయిపోయింది ఓకే మాది మాల్ ప్రాక్టీస్ పేపర్ లీక్ లేదంటే ఢిల్లీ కన్సల్ట్ అంట దానికి అమిత్ షా డైరెక్షన్ ఇచ్చిండు నరేంద్ర మోడీ డైరెక్షన్ జేపీ నడ్డా డైరెక్షన్ వాళ్ళు రాసుకొచ్చే రాతలు చూడు రోతలు పుడతాయి ఈ రాతలను చూసి జనాలు నవ్వుకుంటారు చెప్పులు చూపులతో అన్నాడు ఒకటే తక్కువ ఆంధ్రజ్యోతితో పని చేసి చూసి లేదా ప్రజలారా ఇగో ఇది వరంగల్ సిపి నిన్న క్లారిటీ ఇచ్చింది ఏంటంటే ఆ హిందీ పేపర్ లీక్ కాలేదు భయ్ అది మాల్ ప్రాక్టీస్ జరిగింది భయ్ మళ్ళీ మాల్ ప్రాక్టీస్కి బండి సంజయ్కి బూరం ప్రశాంత్కి వాళ్ళకేం సంబంధం భయ్ ఇది సిపి గారు ఆఖరికి ఏమైందంటే నువ్వు నల్గొండలు ఏం చేసినావు ఖమ్మంలో ఏం చేసినావు నీ బాధితులు అందరిని తీస్తా ఉన్నావు నీ సంగతి తెలుసుకునేసరికి ఇక నువ్వు ఆత్మరక్షణలో పడ్డావు అర్థమవుతుంది అందరికీ ఆత్మరక్షణ నుండి ఏదో చెప్పుకున్న ప్రయత్నం చేసినా కానీ ఏం చెప్పుకున్నా కూడా అయిపోయింది నీ మరక పడ్డది నీ వ్యవహారం పడ్డది నీ ప్రజలకు నువ్వేందో తెలిపేది ఇది సిపికి సంబంధించిన వార్త అయితే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెనుక 6 లక్షల కోట్ల కుట్ర ఛత్తీస్గఢ్ బయలు జిల్లా గనులు అదానికి అప్పగింత దగ్గరలోని బయ్యారం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాదని తన మిత్రుడి కట్టబెట్టిన ప్రధాని మోదీ ఫాస్కో కంపెనీతో అదానికి ఒప్పందం కుదిర్చిన వైనం విశాఖ పుట్టగొట్టి బయ్యారాన్ని ఎండబెట్టారు అజ్ఞాని బండి సంజయ్కి విషయం అర్థం కాదు నీకు బాగా అర్థమవుతుంది నువ్వు బాగా పుడింగేవారని చేసి బయ్యారంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసుకోమని 2018 ఎన్నికల మేనిఫెస్టోలో రాయలేదా తమి నువ్వు అక్కడ ప్రజలకు చెప్పలేదా బండి సంజయ్ అజ్ఞానే కావచ్చు మరి నీ తెలియగలతనం నీ పోకిడితనం నీ టెంపర్తనం ఆడేయడం ఏంటి తమ్మి ఎవడు అద్దన్నాడు 2018 ఎన్నికల హామీని అమలు చేయంగా తెలుగు ప్రజలైనా తెలుసుకోవాలని కోరుతున్నా ఇది అబద్ధం అయితే పరువు నష్టం దావా వేసుకోండి ఏపీ ప్రభుత్వం వైఖరి కాదు కేంద్రం చర్యలే ముఖ్యం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఫైర్ బయారం కోసం మీరేం చేశారు నిజం సోర్స్ తెప్పిస్తామని హామీ ఏమైందని మంత్రి కేటీఆర్ మళ్ళీ లక్ష్మణ్ కూడా గట్టిగా సురకలేసాడు ఇక టీఎస్పీఎస్సీ ఉద్యోగులు గ్రూప్స్ ఎలా రాస్తారు వారిని ఎందుకు అనుమతించారు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు సమాధానం చెప్పాలనే ఆదేశం సిట్ దర్యాప్తుపై సీల్డ్ కవర్లో ఏజీ నివేదిక ఇచ్చింది నిన్న అడ్వకేట్ జనరల్ ఇక ఇదేం ఆసక్తి విశాఖ స్టీల్స్ అడిగింది ఒకటి ప్రచారం మరొకటి ముడి పదార్థాలు లేదా మూలధనం కోసం ఈఓఐ కానీ ప్లాంట్ విక్రయం కోసం అంటూ ప్రచారం సింగరేణి ద్వారా తెలంగాణ కొంటుందని వార్తలు స్టీల్ తయారీకి ఉపయోగపడని సింగరేణి బొగ్గు ఇది వాస్తవము ఆడ ఆంధ్రప్రదేశ్లో కొంచెం బీఆర్ఎస్ పోవాలి అక్కడ చిన్నగా మాకు గ్రౌండ్ క్లియర్ కావాలా అని జర పవన్ కళ్యాణ్ ఉపాయం చేయబడి పవన్ కళ్యాణ్తో వర్కౌట్ కావాలి మెల్లగా విశాఖ ఉక్కుతో పోతా ఉన్నాడు నెంబర్ 4లో మేము వస్తా ఉన్నాం బీజేపీ లేదు కాంగ్రెస్ లేదు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ జనసేన ఇప్పుడు బీఆర్ఎస్ అని ఏదో ప్రయత్నం చేయబోతాను కాక కానీ అక్కడ సంద దొరకలేదు ఆంధ్రప్రదేశ్లో తూ తూ అని వస్తూ ఉన్నాడు ఇది అదిగో అంబేద్కర్ అదిగో కొత్త సచివాలయం అంటూ అంబేద్కర్ చూపుతున్నట్టుగా లేదు ఈ చిత్రం అంబేద్కర్ పేరుతోనే నిర్మితమవుతున్న సచివాలయం సమీపంలోనే 125 అడుగుల ఎత్తులో కొలువైన రాజ్యాంగ నిర్మాత విగ్రహం 14వ తేదీన ఆవిష్కరణ కోసం తుదిమెరుగులు దిద్దుకుంటుంది సో బాబాసాహెబ్ అంబేద్కర్కి సాల్యూట్ చేస్తా ఉన్నాం మేము కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి పట్టుదల అంబేద్కర్ ఆలోచన విధానం సో అందరం కూడా ఆచరించాల్సిందే అంబేద్కర్ జీవితమే ఒక పెద్ద గ్రంథం పెద్ద పుస్తకం ఆ పెద్ద విశ్వవిద్యాలయం సో అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని అన్ని వర్గాల ప్రజలు కూడా వాస్తవానికి అంబేద్కర్ను 1-2 దళిత గిరిజన సామాజిక వర్గాలు ఓన్ చేసుకుంటా ఉన్నాయి కానీ కాదు అంబేద్కర్ అందరివాడు అంబేద్కర్ బహుజనులకు చేసిండు బీసీల కోసం ఆలోచన చేసిండు గిరిజనుల కోసం ఆలోచన చేసిండు దళితుల కోసం చేసిండు
సో కాబట్టి అంబేద్కర్ అందరి వాడు సో ఒక హ్యాట్స్ ఆఫ్ అంబేద్కర్ కి ఆ ఏప్రిల్ 14 న ఆయన 125 విగ్రహం హైదరాబాద్ లో ఓపెన్ కాబోతా ఉన్నది సో అంబేద్కర్ సాల్యూట్ చేస్తూ ఇక బదిలీలను వీడని గ్రహణం उद्योग पदोन्नत चपाटन सरकार रेल पद्धति साधारण बदली रेल इरव सरदार आ तरह मल्ल जर साधारण बदली ट्रांसफर तो 370 जीवो तो नष्ट वारी ऊरट सवत जिंत जोन वे अवकाश विद्या रेवेन्यू शाख रेल पद्धन जगह बदली ईएस अधिकार समस्या अट्ठा संघा एप्रि उत्तर वस्ते जून 15 कल प्रक्रिया पूर्ति अना प्रभुत् स्पंदन लेदान विमर्श इवीं प्रभुत्म फैमिले कुटम दें अधिकार अट्ले उ ఈ సచిన్ నిరసన యుద్ధం అవినీతి అస్త్రంగా పార్టీపైన పైలట్ దాడి దీక్షపై కాంగ్రెస్ హెచ్చరికలు బేఖాతర్ సీఎం గహలో టార్గెట్ గా జైపూర్లో దీక్ష నాయకత్వ మార్పునకు పరోక్షోత్తుడి రాజస్థాన్ కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు ఈ కాంగ్రెస్ పార్టీకున్న సమస్య ఇది కర్ణాటక ఉదనం డికే శివకుమార్ సిద్ధరామయ్య పంచాయతీ రాజస్థాన్ కోసం సచిన్ పైలట్ అశోక్ గెహ్లత్ పంచాయతీ అక్కడ మహారాష్ట్రలో జ్యోతిరాదిత్య సింధియా ఆ ముసలైన కమల్నాథ్ మధ్య పంచాయతీ ఆ పంజాబ్లో ఆ సిద్ధును ఆ మన బీజేపీ ఎన్నికల ముఖ్యమంత్రి मुख्यमंत्री मजी मुख्यमंत्री पंजाब मजी मुख्यमंत्री पेद मनि आये मध्य पंचायती एक्ना कांग्रेस इधर नायक रूम ग्रूप वर्ग इकन कोमटर टेंकर रेवंत रेड्डी एक् चूसा गिदे कथ एमएलसी कविता काल फ्राक्चर मूड वार विश्रांति अख काल फ्राक्चर अट मूड वार विश्रांति अनारो्य समस्या तो మరిగా అంటే బల్ల సోషల్ మీడియాలో అయితే ప్రచారం అయితే ఉంది ఈడి పిరిచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇదొకటి అని చెప్పేసి డాక్టర్ల రిపోర్ట్లు అవన్నీ ఉంటాయి చూద్దాం అకేం ఏం చెప్తారని ఇక ఏపీ స్టూడెంట్స్ చలో తెలంగాణ హైదరాబాద్ బాట పడుతున్న ఆంధ్ర విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎంసెట్ కు వచ్చిన 3.12 లక్షల అప్లికేషన్లలో 70,000 కు పైగా వారివే లేట్ ఫీస్ తో కలిపి మరో 5,000 దాకా వచ్చే ఛాన్స్ గత సంవత్సరం వచ్చినవే 53,931 దరఖాస్తులు ఆకర్షిస్తున్న ఐటీ కోర్సులు అంతర్జాతీయ సంస్థలు चलो తెలంగాణను బాట పడతా ఉన్నారు పాపం ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ విద్యార్థులను పట్టించుకోవట్లేదని చెప్పవలసిన రాధాకృష్ణకి అంతేం లేదు చీత్కారాల నుంచి కొలుములోకి 6 ట్రాన్స్జెండర్లకు అమెజాన్ సంస్థ ఉద్యోగాలు 30,000 జీతంతో ప్యాకింగ్ సెక్షన్లో నియమకం సిపి చెరవ సిపి ప్రత్యేక చెరవతో పోలీస్ జాబ్ మేళాల ఎంపిక మరో నలుగురు ఎంపిక అయ్యే ఛాన్స్ సో వాళ్ళని నిజంగా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది సమాజంలో వాళ్ళు కూడా భాగం నిజంగా అమెజాన్ సంస్థకు మనం కూడా యాక్సెప్ట్ చేస్తాము తెలంగాణ డిస్కమ్ల పరపతి డౌన్ దేశవ్యాప్తంగా 51 డిస్కమ్లలో హైదరాబాద్ 43వ స్థానం వరంగల్కు 47వ స్థానం పంతి రాధారంగనే పరిస్థితి మన రెండు డిస్కమ్ల సహా దేశంలోని 12కి మైనస్ సి డిగ్రీలట డిస్కమ్ల పరపతి గోవింద ఇక పంట రుణం కింద ఆసరా ఫ్రీజ్ కోహెడ ఎస్బీఐ బ్యాంక్ సిబ్బంది నిర్వాహం 4 నెలలుగా పింఛన్ బంద్ వృద్ధుల అవస్థ చెప్పుల రేలా తిరుగుతున్నా కనికనించని వైనం ఇది మన రైతు రుణమాఫీ రైతు రుణాలు చేసినటువంటి కథ ఎస్బీఐ బ్యాంకుడు ఈ రకంగా రైతులను వృద్ధులను గోసపుచ్చుకుంటా ఉన్నాడు అన్న బీజేపీలోకి రండి జూపల్కి డీకేఆర్ ఆహ్వానం ఫోన్ చేసిన పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు కాంగ్రెస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి ప్రజల అభిష్టం మేరకే నిర్ణయం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని సీట్లలో బీఆర్ఎస్కు ఓటమి తప్పదు అందుకోసం మేమంతా పనిచేస్తాం ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారు నాకు మద్దతుగా ఉన్న వారిపై కేసులు నిరంజన్ రెడ్డి బండారాన్ని బయట పెడతాం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సో జూపల్లి కృష్ణారావు జూపల్లి కృష్ణారావుకు నిన్న డీకేఆర్ను ఫోన్ చేసింది గతంలో వాస్తవానికి బీజేపీలో రావడానికి జూపల్లి ప్రయత్నం చేసింది కానీ డీకేఆర్నని అడ్డుకున్నాను అనేటువంటి ఒక ప్రచారం జరిగింది కాబట్టి స్వయంగా ఇప్పుడు డీకేఆర్నే ఫోన్ చేసి జూపల్లిని పార్టీలో రమ్మని ఆహ్వానించినటువంటి పరిస్థితి సో మిత్రులారా కీ న్యూస్ ను లైక్ చేయండి షేర్ చేయండి సో కీ న్యూస్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది కాబట్టి మా న్యూస్ ను సో అన్ని సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్ లో ఇతరత్ర కూడా షేర్ చేయాల్సిందిగా లైక్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నెక్స్ట్ మనం శనార్త తెలంగాణ ఉన్నటువంటి వార్తలు చూద్దాం రైట్ శనార్త తెలంగాణ ఓపెన్ చేయండి www.qgroupmedia.com లో శనార్త తెలంగాణ మీకు డౌన్లోడ్ అవుతుంది శనార్త తెలంగాణ చూడొచ్చు ఇక క్యూ న్యూస్ మల్లన్న యూట్యూబ్ క్యూ గ్రూప్ మీడియా ఫేస్బుక్ క్యూ గ్రూప్ మీడియా ట్విట్టర్ అండ్ క్యూ న్యూస్ ఆఫీషియల్ యాప్ లో కూడా శనార్త తెలంగాణ పత్రిక డౌన్లోడ్ అవుతుంది సో శనార్త తెలంగాణ ఫాలో అవ్వాలనుకున్నారు కూడా సో ఈ వివిధ యాప్లలో చూడొచ్చు ఇక పేపర్ల లీకేజ్ కేసులో సర్కార్కు కొత్త తలనొప్పి ఈ వ్యవహారంలోకి రంగ ప్రవేశం చేసిన ఈడీ మనీ లాండరింగ్ జరిగిందని అనుమానాలు ప్రవీణ్ రాజశేఖర్ వాంగ్మూలాలు తీసుకోవాలనే నిర్ణయం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఈడీ శంకర్ లక్ష్మిపై నజర్ సత్యనారాయణకు నోటీసులు ఈడీ ఎంట్రీతో రాష్ట్ర సర్కార్కు కొత్త చిక్కులు సో ఈడీ వ్యవహారం చేసి ఈడీ రంగ ప్రవేశం చేసిన తర్వాత మరి కాక కథ ఏంది కాక కొడుకు కథ ఏంది వాళ్ళ బినామీల సంగతి ఏంది ఎవరైనా డబ్బులు వేనాయి ఎవరైనా పాత్ర ఎంత ఉన్నది ఏంది అనేది కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఈడీ ఎంటర్ కాగానే ప్రగతి భవన్లో చుచ్చుబడు స్టార్ట్ అయింది టీఎస్పీసీ పేపర్ లీకేజ్ అంశంలో సో ఇది మనం శనార్త తెలంగాణ బ్యానర్ చేస్తే నెక్స్ట్ హ్యాట్రిక్ గ్యారంటీ 300 సీట్లతో మళ్ళీ అధికారంలోకి వస్తాం కేంద్ర హోంమంత్రి అమిత్ షా
అస్సాంలోని డిబ్రూగఢ్ జిల్లాలో శాపరేడన హ్యాట్రిక్ గ్యారంటీ. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 300 సీట్లతో బీజేపీ మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అస్సాంలోని డిబ్రూగఢ్ జిల్లాలో పర్యటించిన ఆయన ప్రధాని నరేంద్ర మోడీపై ఎన్ని విమర్శలు చేస్తే బీజేపీ అంత ఎదుగుతుందన్నారు. మంగళవారం ఆయన అస్సాంలోని డిబ్రూగఢ్ జిల్లాలో పర్యటించారు. సో భారతీయ జనతా పార్టీది మూడోసారి కూడా అధికారానికి వస్తున్నట్టు ఒక విశ్వాసాన్ని అమిత్ షా వ్యక్తం చేస్తే, ఇక మల్లన్న కేసు విచారణ ఇవాళ వాయిదా, టెక్నికల్ కారణాలు చూపి బెయిల్ రాకుండా కుట్ర చేస్తున్నారు. తెరపైకి పాత పీటీ వారెంట్స్, మల్లన్న బెయిల్పై ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్స్. సో తీర్మాన్ మల్లన్న బెయిల్ పిటిషన్ మరోసారి వాయిదా పడింది. మల్లన్న బెయిల్ పిటిషన్పై మంగళవారం మల్కాజ్గిరి న్యాయస్థానంలో విచారణ జరిగింది. మల్లన్న తరఫున ప్రముఖ హైకోర్టు సీనియర్ న్యాయవాది శరత్ కుమార్ వాదనలు వినిపించారు. మల్లన్నపై నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారని, అవి ఆయనకు వర్తించవని కోర్టుకు విన్నవించారు. మల్లన్నకు బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే పాత వారెంట్స్ను తెరపైకి తెచ్చి ఇబ్బంది సృష్టించాలని చూస్తున్నారని చెప్పారు. సాంకేతిక కారణాలు చూపించి బెయిల్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు అర్థమవుతుందన్నారు. అందువల్ల మల్లన్నకు కోర్టు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఒక్కసారి శరత్ కుమార్ సార్ నిన్న కోర్టు విచారణ పూర్తయిన తర్వాత ఆయన క్యూనిస్తో కూడా మాట్లాడాడు. ఒక్కసారి చూద్దాం శరత్ కుమార్ సార్ ఏం మాట్లాడాడు అనేది చూద్దాం. ఈరోజు కూడా మళ్ళీ బెంచ్ పై, సో ఇలా మల్లన్న కేసు బెంచ్ పైకి రాబోతా ఉన్నది. ఇవాళ కూడా శరత్ కుమార్ సార్, అదేవిధంగా మన టీం హాజరు కాబోతా ఉన్నది. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇదే చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన విక్రమార్కుడు అయితే అతన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒకవేళ ఏదైనా ఆలస్యం చేస్తే అప్పుడు మనకు ఇంకొక వేరే మార్గం ఉంది. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ మీద మనం ప్రొసీడ్ అవ్వచ్చు. అంటే దురుద్దేశపూర్వకంగా మల్లన్నను జైల్లో ఉంచడానికి అనే ఉద్దేశంతోనే మల్లన్న ఇచ్చిన కంప్లైంట్ని తీసుకోలేదు అని క్లియర్ గా చెప్పినాడు. నేను క్రైమ్ బుక్ చేయలేదు, మల్లన్న వాళ్ళు మా ఆఫీస్ మీద అటాక్ చేసినారని ఒక కంప్లైంట్ ఇచ్చారు, కానీ ఆ కంప్లైంట్ మీద నేను క్రైమ్ ఏది బుక్ చేయలేదు అని కూడా పీపీ గారు చెప్పారు. సో ఈ రెండు అంశాల మీద రేపు మళ్ళీ మనం కోర్టులో అది పాయింట్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అది చాలా సునాయాసమైన విషయమే, అది రేపు నేను చెప్తాను. ఈవెన్ అదర్వైజ్ వాట్ విల్ హ్యాపెన్, ఇంకో రెండు రోజులు ఉంచుతారు అంతే, రెండో రోజు కంటే ఎక్కువ ఉండడానికి వీలేదు. ఒకవేళ ఏదైనా డిలే చేస్తే మేము హైకోర్టులో వీ విల్ మూవ్ ఎన్ అప్లికేషన్ బిఫోర్ ది హైకోర్ట్ షోయింగ్ ది మ్యాలిఫైడ్ ఎక్సైజ్ ఆఫ్ ద పవర్ అండ్ సీకే డైరెక్షన్ టు ది ఎస్హెచ్ఓ మేడిపల్లి టు రెగ్యులరైజ్ హిస్ బెయిల్ ఇమీడియట్లీ హ్యావింగ్ అప్టైన్డ్ పీటీ వారెంట్. యూ కాంట్ డూ ఎనీథింగ్, అంటే నువ్వు హాస్పిటల్లో బెడ్ బుక్ చేస్తావు, అన్ని ఆక్సిజన్ గిక్సిజన్ అన్ని బుక్ చేస్తావు, బట్ పేషెంట్ని తీసుకురావు. నువ్వు పేషెంట్ని తీసుకురాకుండా అట్లాంటి వ్యక్తి నువ్వు బెడ్ ఎదుగు బుక్ చేసావు అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది, అంటే కలోకియల్ గా చెప్పాలన్నప్పుడు. కాబట్టి రేపు అది వి విల్ డీల్ విత్ ఇట్. దిస్ ఇస్ ఓన్లీ టెక్నికల్, మనకు తెలుసు ముందటి నుంచి మనకు తెలుసు మల్లన్న ఏదో రకంగా జైల్లో ఉంచడానికని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, మల్లన్న రిలీజ్ అయితే ఈ ప్రభుత్వం ఏదో కూలిపోతుందని, ఏదో జరుగుతుందని అభూత కల్పనలతో ఏదో రకంగా పెట్టాలన్న ప్రయత్నం చేశారు. ఈ రోజు కూడా వాళ్ళ ఆర్గ్యుమెంట్లు ఏం పసలేదు. కాకపోతే ఈ టెక్నికాలిటీ ఒక సాంకేతికమైన కారణంతో ఒకరోజు రెండో రోజు అరెస్ట్ చేసినట్టు, అంటే మహాభారతంలో ద్రౌపది అడుగుతుంది మొదట నన్ను ఓడిపోయినాడా, మా ఆయన తను ఓడిపోయినాక నన్ను ఓడాడా అని. అంటే ఒకవేళ మొదటే ధర్మరాజు కనుక ఓడిపోయి ఉంటే ఆయనకి మళ్ళీ ద్రౌపదిని ఓడిపోయే అధికారం ఉండదు. కాబట్టి ఆ ప్రశ్న ఎవరు సమాధానం చెప్పరు మహాభారతంలో. అట్లనే ఇది పరిస్థితి అనమాట. అంటే 294లో ఎందుకు రెగ్యులరైజ్ చేయలేదు ఆయన అరెస్ట్ను అనేది ఇట్ రిఫ్లెక్ట్స్ ది మ్యాలిఫైడ్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ బై ది ఎస్హెచ్ఓ. ఈ టేకింగ్ ఇట్ పర్సనల్లీ, ఓకే వీ విల్ ఆన్సర్ ఇట్ హిమ్ ఇన్ హిజ్ ఓన్ కైండ్, వీ విల్ టీచ్ హిమ్ ఇస్ ఎ గ్రేట్ లెసన్. రేపు ఎట్లా ఉండబోతుంది సార్? రేపటిది నేను భవిష్యత్తు గురించి చెప్పానండి. ఐ విల్ మేక్ మై ఆర్గ్యుమెంట్స్ బిఫోర్ ద కోర్ట్, కోర్ట్ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారంగా నేను పోతాను. ఐ రెస్పెక్ట్ ది కోర్ట్ వాటి, అంతే కానీ రేపు కోర్టులో ఏం జరుగుతుంది అనే విషయాల మీద అట్లాంటి సూట్ సేయింగ్ చేయడం నా పద్ధతి కాదు. ఐ విల్ ఆర్గ్యుయేట్. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు మనము ఎట్లుంది అంటే మనం వాళ్ళలాగా పెట్టి పుట్టలేదు కదా, మనము చెమటొడిచి సంపాదించడానికి అలవాటు పడ్డాము, వాళ్ళలాగా దోపిడికి అలవాట్లు పడలేదు కదా గవర్నమెంట్ లాగా. కాబట్టి మళ్ళీ రేపు ఇట్లా నేను నుదుటికి చెమటొడిచి మళ్ళీ రేపు ఆర్గ్యూ చేసి రేపు బెయిల్ తెస్తాం. శరత్ సార్, అడ్వకేట్ బృందం. సో అది మిత్రులారా, ఈరోజు మళ్ళీ తిన్మార్ మల్లన్న కేసుకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ఈరోజు కూడా ఆర్గ్యుమెంట్స్ ఉండబోతా ఉన్నాయి మల్కాజ్గిరి కోర్టులో. సో మన అడ్వకేట్ శరత్ కుమార్ సార్ అయితే చాలా కాన్ఫిడెన్షియల్గా ఉన్నాడు. సార్ ఎట్లా చేసి ఈరోజు బెయిల్ రావడం కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. సార్ చూద్దాం, ఈరోజు కూడా మనకు మధ్యాహ్నం 11 గంటల తర్వాత ఏం జరగబోతా ఉంది, ఏంది కోర్టులో ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ చూపిన టెక్నికల్ సమస్యనే ముందుకు వస్తుందా, లేదా మన అడ్వకేట్ శరత్ కుమార్ సార్
విశ్వాసం వ్యక్తం చేసినట్టుగా మల్లన్నకు బెయిల్ వస్తుంది అన్నది మనకు మధ్యాహ్నం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మిత్రులారా. ఇది మల్లన్న బెయిల్కు సంబంధించిన అప్డేట్స్ అయితే. నెక్స్ట్ సకలం దుర్వినియోగం, మోడీ హయాంలో వ్యవస్థలు నాశనం, ఎన్నికల వేళ కొత్త నాటకాలు తెరలేపుతున్నారు బీజేపీ ప్రభుత్వంతో అన్ని వర్గాల ప్రజలపై వివక్షత, ప్రధానిపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు తీవ్ర విమర్శలు, జాతీయ మీడియాకు వ్యాసం రాసిన సోనియా. సో సోనియా గాంధీ నిన్న జాతీయ మీడియాకు వ్యాసం రాసింది. సో ఇతర ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటాం, మోడీని ఓడించాలి, ఓడించే వాళ్ళందరూ కూడా కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చిన పరిస్థితి. ఫస్ట్ లిస్ట్ రిలీజ్, కర్ణాటక బరిలో కమలం క్యాండిడేట్స్, 189 మంది అభ్యర్థులతో తొలి జాబితా, 52 మంది కొత్త వారికి బీజేపీ టికెట్లు ఇస్తా ఉంది. సో నా బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది. బీజేపీ ఫస్ట్ లిస్ట్లో ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, జగదీష్ శెట్టర్ అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆయన 6 సార్లు 7 సార్లు ఆయన హుబ్లీ అనే కాన్స్టిట్యూన్సీలో గెలిచినట్టున్నది. సో ఆయన టికెట్ ఇవ్వమై నువ్వు ఈసారి తప్పుకోవాలి ఎన్నికల పోటీ నుంచి అంటే ఆయన బయటకు వచ్చి కొంచెం ఆగమాగం అంత పరిశాం చేసిండు. మరి ఆయన బుధరకిస్తారా, ఆయన భుజగిస్తారా, ఏం జరుగుతుంది ఏంది అనేది తెలుస్తుంది. అది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సంబంధించిన లిస్ట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే. ఇక కవిత కాల్ ఫ్రాక్చర్, 3 వారాల పాటు బెడ్ రెస్ట్ అవసరం, ఈ మేరకు వైద్యులు సూచించారు. సోషల్ మీడియా వేదికగా కవిత ప్రకటన, ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ నేపథ్యంలో స్కెచ్ వేసిరని సోషల్ మీడియాలో ట్రోల్స్ అయితే ఉన్నాయి. సరే కవిత కాల్ ఫ్రాక్చర్ నిజంగా కాల్ ఫ్రాక్చర్ అయితే మాత్రం త్వరగా కోలుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుందాం. కానీ ఏమైనా కుట్రలు గిట్రలు చేస్తే మాత్రం అది అహో బ్రహ్మ. నా అధికారాల జోలికి రావద్దు, ముందస్తు విచారణకు పట్టుబడిన న్యాయవాది సీనియర్ లాయర్పై సీజీఐ చంద్రచూడ్ ఆగ్రహం, మీ బెదిరింపులకు తాను లొంగనని సీరియస్ కామెంట్ జరిగింది నిన్న సుప్రీంకోర్టులో. ఇక అమరవీరుల స్థూపం కడిగిరా, ఆధారాలు తీసుకొని నేను వస్తా, సీఎం కేసీఆర్ దమ్ముంటే సీఎం కేసీఆర్కు దమ్ముంటే అని ఆర్ఎస్పీ సవాల్ చేసిండు. పేపర్లో లీక్పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి, బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్. ఇక బిడ్ వేసే అర్హత తెలంగాణకు లేదు, ప్రభుత్వాలు ఈ బిడ్డింగ్లో పాల్గొనలేవు, తెలంగాణ సర్కార్ హడావిడికి ఫుల్ స్టాప్, ప్రైవేటీకరణ వద్దని చెప్పారు. ఇప్పుడు బిడ్లో ఎలా పాల్గొంటారు ఏపీ మంత్రి అమర్నాథ్ నిలదీత. ఇగో ఇది అసలు కథ అన్నట్టు. ఇక చైనా నిఘా బెలూన్ల వివరాలు భారత్ చేతికి, కీలక సమాచారాన్ని అందించిన అమెరికా. ఢిల్లీలో ఎక్స్కోఫ్ ఇండియా 23 వాయుసేన విన్యాసాలు, భారత్ అమెరికా దేశాల పరస్పర అంశాలపై చర్చ జరిగింది. నిన్న డ్రాగన్ సంబంధించిన దుర్మార్గాలు ఇవైతే. ఇక నేటి మాట పెద్దపల్లి రాజన్న రాసింది 2వ పేజీ. రాష్ట్రంలో రాజకీయాలు మహనీయుని అంబేద్కర్ విగ్రహం చుట్టూ తిరుగుతున్నాయి, ప్రజా సమస్యలను పక్కన పడేసిన ప్రభుత్వం ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారాన్ని దారి మళ్లించి టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ల కేసులను పాతరేసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ను బొందబెట్టి మెడికో ప్రీతి ఫోరెన్సిక్ రిపోర్ట్ను దాచిపెట్టి ప్రజా ఆలోచనలను డైవర్ట్ చేసేందుకు దొర తెరపైకి కొత్త రాజకీయాల ఆలోచనలకు శ్రీకారం చుడుతూ ఉన్నాడు. మళ్ళొక్కసారి ఎన్నికల్లో ఎట్లా గెలవాలనే సమాలోచన చేస్తున్నాడు. భయం లేని కోడి చికెన్ సెంటర్ ముందు తొడగొట్టినట్టు పెద్దసారుకు ప్రతిపక్షాలంటే పూర్తిగా భయం లేకుండా పోయింది. అందుకే 9 ఏళ్ళ వాటి ఒక్క నాడన్న ప్రగతి భవన్ విడిచి బయటకు రాకపోయా. రాష్ట్రంలో ఎంతోమంది రైతులు సామాన్య ప్రజలు చనిపోతే ఎవరిని పరామర్శించకపోయా, వారి కుటుంబాలకు ధైర్యం చెప్పకపోయా. సార్ అహంకారాన్ని చూస్తుంటే నిజాం నవాబు ఆత్మ ఆవహించుకున్నాడేమో అనే అనుమానాలు తలెత్తున్నాయి ఇప్పటి ప్రజానికానికంటూ పెద్దపల్లి రాజన్న సురుకు పెడుతూ నేటి మాట రాసింది కాకకు. ఇక ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టురాట్టు, బాచుపల్లిలోనే ఓ ఇంటో నిర్వహిస్తుండగా ఎస్ఓటీ దాడులు, 10 మందిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు, కంప్యూటర్లు, మొబైల్స్, నగదుతో పాటు కోటి రూపాయల స్వాధీనం. నువ్వు జాగ్రత్త రా భయ్. అది నేను కొంతమందిని పట్టించిన పోలీసులు సిల్ కవర్లో దర్యాప్తు వివరాలు, పేపర్ లీకేజ్ కేసు వివరాలను హైకోర్టుకు అందజేసిన సిట్ ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడి, కేసు 24 వాయిదా. పేపర్ లీకేజ్ సిట్ అంశం అయితే చైనా నిఘా బిల్లుల వివరాలు భారత్ చేతికి వారు చూసుకోవచ్చు. ఇక ఫస్ట్ లిస్టు రిలీజు, కర్ణాటక బరిలో కమలం క్యాండిడేట్స్, 189 మంది అభ్యర్థులతో తొలి జాబితా, 52 మందికి కొత్త వారికి బీజేపీ ఛాన్స్ ఇచ్చింది కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మాయి. ఇక మల్లన్న కేసు విచారణ ఇవాళకి వాయిదా. ఈ ఉపరాష్ట్రపతి నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, జగదీప్ ధన్ఖడ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపాటు, కేంద్ర ప్రభుత్వాన్ని పోడాల్సిన పని లేదని జయరాం రమేష్ ట్వీట్. స్పీకర్ వ్యవస్థ రాజ్యాంగ బద్దలు పదవులు ఉన్న వాళ్ళందరూ కూడా అట్నే తయారైపోతా ఉన్నారు, కింది నుంచి మొదలు పెడితే పైదాకా. ఇక్కడ స్పీకర్ ఏం చేస్తా ఉన్నాడు, ఆయన రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నాడు, కండు వేసుకోవాలి అంతే, కండు వేసుకోకుండా అవన్నీ అవే పనులు. ఈ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయితే ఇంకా దుర్మార్గం, కూర్చోలో కూర్చొని మాట్లాడతాడు అని. ఏం స్పీకర్ గిరి ఏం కదా, మినిమం విలువ లేకుండా చేస్తా ఉన్నారు రాజకీయాలలో. ఇంత ఇన్నేళ్ళు 5 సార్లు 6 సార్లు గెలిచిన వాళ్ళు, ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు, స్పీకర్లు అయ్యి మొత్తం పార్టీలను పార్టీ అధినేతలను మచ్చిక చేసుకోవడానికి స్పీకర్ కుర్చీలో కూర్చొని పొగడతలా. నిష్పక్షపాతంగా ఉండాలి స్పీకర్, అధికార పక్షం ప్రతిపక్షం. సరే నువ్వు రాజ్యాంగబద్ధ పదవిలో రాకముందుకు నీకు ఎజెండా ఏదైనా ఉండని ఏ పార్టీలైనా పనిచేయగాక, వన్స్ ఒకసారి పదవిలోకి వచ్చిన తర్వాత మనం ఆ పదవికి వన్నే తీసుకురావాలా. అంటే ఎట్లా తయారైపోయారు, దుర్మార్గంగా తయారైపోయారు.
అమరవీరుల స్థూపం కాడికి రా అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ సవాల్ చేస్తే నా అధికారాల జోలికి రావద్దు అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఓ సీనియర్ న్యాయవాదికి వార్నింగ్ ఇచ్చినటువంటి వార్త. ఇక పేపర్ల లీకేజ్ కేసులో సర్కార్ కొత్త తలనొప్పి అని చెప్పేసి ఫస్ట్ పేజీ బ్యానర్ కంటిన్యూషన్ వార్త ఉంటే కవిత కాల్ ఫ్రాక్చర్ అయింది అది కూడా కంటిన్యూషన్ వార్త. ఇక బిడ్ వేసే అర్హత తెలంగాణకు లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిన్న చెప్పిండు ఆయన అమర్నాథ్. హ్యాట్రిక్ గ్యారంటీ అని అమిత్ షా ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తే ఇక సకలం దుర్వినియోగం జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అని సోనియా గాంధీ ప్రతిపక్షాలకు లేదా వివిధ నేషనల్ మీడియాకు రాసినటువంటి వ్యాసం సారాంశం. ఇక ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వార్తలు అయితే జిల్లాల వార్తలు ముందుగా నల్గొండ జిల్లా వార్తలు. ఇక తగ్గేది ఎవరు నెగ్గేది ఎవరు? ఒకరు ఎమ్మెల్యే మరొకరు మాజీ ఎమ్మెల్యే ఒకే పార్టీలో ఉంటూ కలిసి పనిచేయని స్థితి, ఇద్దరి మధ్యలో ఓ రేంజ్లో కోల్డ్ వార్, అన్నీ తెలిసిన మౌనంగానే అధిష్టానం, తాజాగా చలివేంద్రంతో వేడెక్కినటువంటి రాజకీయం అనేది నకరెక్కలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాజీ ఎమ్మెల్యే వేమల వీరేశం మధ్యలో పంచాయతీ నడుతుంది. మధ్యలో చెరుకు సుహాగరన్న వాళ్ళ వైఫ్ దూరింది అన్నకు. అంటే ఆ పంచాయతీలో కాదు, టీబీఆర్ఎస్ పంచాయతీలో కాదు, కానీ ఆమె కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తూ ఉన్నారు వాళ్ళు. సరే చూద్దాం. అరే నల్గొండ జిల్లాలో ఏమిలో ఈయన ఉన్నట్టుగా చిరుమర్తి లింగయ్య, అవును, పాపం కోమటిరెడ్డి ఎంకరెడ్డి ఏ కాక అయిపోయాడు అంతే. గత అసెంబ్లీ ఎన్నికలలో కోమటిరెడ్డి ఎంకరెడ్డి, ఎంకరెడ్డి తమ్ముడు రాయగోపాలరెడ్డి, ఎంకరెడ్డి ముఖ్య అనుచరుడు చిరుమర్తి లింగయ్య ముగ్గురు కాంగ్రెస్ టికెట్ గెలిచిండు. ఎంకరెడ్డి ఓడిపోయిండు, వీళ్ళిద్దరు గెలిచిండు. ఆ వీళ్ళిద్దరు సహకారి ఎంకరెడ్డిని భువనగిరి ఎంపీగా గెలిపించారు. సరే మొత్తంగా వెంకరెడ్డి నల్గొండ జిల్లా రాజకీయాల్లో చాలా పెద్ద లీడర్, స్ట్రాంగ్ లీడర్ అనుకుంటే తమ్ముడేమో బీజేపీకి వేయండు, చిరుమర్తి లింగేమో బీఆర్ఎస్కి వేయండు. అయితే వాళ్ళు ఆయన బీజేపీకి ఈయన బీఆర్ఎస్కు ఎంత గమ్మ చూడు. కోమటిరెడ్డి ఎంకరెడ్డి ఇక కాంగ్రెస్లోనే ఉన్నాడు. అంటే కోమటిరెడ్డి ఎంకరెడ్డే అటు బీజేపీకి ఇటు బీఆర్ఎస్కు పంపిండా, లేకపోతే నిజంగానే వాళ్ళే వేయరా? చూడాలి ఇక ఎట్టుంటే రాయగలని గమ్మత్తుంటుంది చూడండి. లాస్ట్ టైం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు టికెట్లు వస్తే ఒకడేమో బీఆర్ఎస్లో ఉన్నాడు, ఇంకొకరేమో బీజేపీలో ఉన్నాడు, ఈయనేమో కాంగ్రెస్లో ఉన్నాడు. ఉన్నట్టా లేనట్టా తర్వాత వచ్చిరా? ఒక క్షణం డౌట్ రాసు. కోమటిరెడ్డి ఎంకరెడ్డి బీజేపీ కాంగ్రెస్లో ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎప్పుడో పోయినా ఉన్నాయి, కానీ మనం అస్సలు పోలేదు కాబట్టి కనలేం. అంతే తమిళసై గవర్నరా బీజేపీ నాయకురాలా, బిల్లులను పెండింగ్లో ఉంటే ఉంచే అధికారం ఆమెకు ఎక్కడిది? గవర్నర్ని అడ్డుపెట్టి కేంద్రం నాటకం ఆడుతూ ఉన్నది, న్యాయపరంగా ముందుకెళ్తామని మంత్రి జగదీష్ రెడ్డి అన్నాడు. సో మీరు స్పీకర్ని అడ్డం పెట్టుకుని అసెంబ్లీలో నాటకాలు చేసినట్టు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నది. ఇక ఆర్ అండ్ బి స్థలం ఆక్రమణ, ఆర్ అండ్ బి రోడ్డుపై షట్టర్లు వేసి పైకం వసూలు, ప్రమాదాల కేరాపుగా మారిన మధురాల ఎక్స్ రోడ్ ఆక్రమణ ధరలపై చర్యలు తీసుకోవాలని స్థానికుడు అవిలేయ ఫిర్యాదు. త్వరలో ఆర్ అండ్ బి స్థలాన్ని ఖాళీ చేస్తామన్న అధికారులట ఇది కథ. ఆర్ అండ్ బి స్థలాలు ఆక్రమే చేస్తామన్నారు తుంగతొత్తిలో. ఇక 14 నుంచి ప్రజాపోరుయాత్ర, సిపిఐ ఎంఎల్ ప్రజాపంద ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ. ఆత్మకూరు వాసికి సాహిత్య అవార్డు, 48 గంటల గిన్నీస్ బుక్ రికార్డ్, అభినందించిన పలువురు కళాకారులు. ఇవి నల్గొండ జిల్లా వార్తలు, కరీంనగర్ జిల్లా వార్తలు. ఇక ఏసీబీ వాళ్ళలో పెద్దపల్లి సబ్ రిజిస్టర్ నిర్మల 60,000 లంచం తీసుకుంటుంటే పట్టుకున్న అధికారులు. ఆ పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులంతా కూడా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసర మనోహర్ రెడ్డికి ఉడిగా చేస్తులే. ఈమె కూడా దాసర మనోహర్ రెడ్డికి ఉడిగా చేయబోయింది, అట్లనే ఆ దుర్మార్గాలు చేయబోయారు. ఆఖరికి ఏసీబీలో పట్టుబడేది. అందుకనే తప్పులు ఏం లాభం? నువ్వు ఒక జిల్లా సబ్ రిజిస్టర్, జిల్లా రిజిస్టర్గా సబ్ రిజిస్టర్గా ఉన్నత ఉద్యోగంలో ఉండి నువ్వు 1,000,000 రూపాయలు, 120,000, 150,000 పైన జీతం వస్తుంది. 60,000 కాసేపడితే ఇప్పుడు 3-4 నెలలు జైలు ఉండాలి, యజమానం పోతుంది, పరువు పోతుంది, ఆడపిల్లవే ఎవరు, నీ పిల్లలు, నీ భర్త ఉంటే భర్త, తల్లిదండ్రులు తల్లిదండ్రులు తల్లదించుకొని బతికే పరిస్థితి క్రియేట్ అవుతుంది, ఏం లాభం? అందుకనే లంచం తీసుకోవడం ప్రభుత్వ అధికారులు బంద్ చేయాలి. వాడికి ఆమె ఆమె అలా కాసేపడితే పరువు ఏకతవుతుంది. ఆఖరికి ఆమె ఒక దుర్మార్గం, మన ఒక ఎంఆర్ఓ, అవును, ఎంఆర్ఓ లంచం తీసుకొని దొరికితే ఏసీబీ పట్టుబడితే వాళ్ళ భర్త సూసైడ్ చేసుకున్నాడు, ఆఖరికి ఆమె సూసైడ్ చేసుకున్నది, అట్లా ఏర్పడతాయి పరిస్థితులు. అందుకనే ఇటువంటి పనులకు మనం అసలు దూరంగా ఉండాలి అధికారుల, ప్రభుత్వ అధికారులు జాగ్రత్తగా ఉండకపోతే ఇట్లా ఇబ్బందులు ఏర్పడతాయి. ఇక ఘనంగా పూలే జయంతి వేడుకలు, నివాళులర్పించిన వివిధ పార్టీల ప్రజా సంఘాల నాయకులు. పూలే జయంతి వేడుకలు నిన్న ఘనంగా జరిగినాయి, మనం కూడా పూలేకి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి. ఇక పరీక్ష కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసాడు కరీంనగర్ జిల్లాలో. ఇక రాహుల్పై బీజేపీ పరోక్ష, బీజేపీ కక్ష సాధింపు చర్యలని నిన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కమ్మంపల్లి సత్యనారాయణ విమర్శించాడు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీజేపీ పాలనలో బీసీలకు గౌరవం ఉన్నదని జిల్లా అధికార ప్రతినిధి మరిపల్లి సత్యం అన్నాడు. కాంగ్రెస్లోకి భారీగా చేరికలు, పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇక జగిత్యాల చూసారు జీవన్ రెడ్డి నాపడు వెళ్తున్నాయి తట్లేదు, జగిత్యాల జీవన్ రెడ్డి గెలిస్తే ఉన్నాడు కథ చూస్తే. ఇక ఘనంగా పూలే జయంతి, పూల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు నేతలు. ఇవి రంగారెడ్డి జిల్లా వార్తలు. ఇక జోరుగా అక్రమ మైనింగ్, గుట్లను పిండి చేస్తున్న దళారులు, మైనింగ్కు పర్మిషన్ లేవన్న స్థానిక ఎంఆర్ఓ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఈ కనీలు బోనీలు గివి పట్టుకుంటున్నారని ఏం చెప్తారా వీళ్ళు, పాపం పొట్టగుడ్డు కోసం చేస్తారు. ఎకరాలకు ఎకరాలు మైనింగ్ చేసి ఆ గంగుల కమలాకరు ఈయనగా మన ఇలా పెరిగిన పేరు మొన్న ఎంపించారు భద్రాద్రి రవిచంద్ర, భద్రాద్రి రవిచంద్ర గంగుల కమలాకరు ఈ బ్యాచ్ అంతా కూడా గుట్టలను గిట్టలను మొత్తం దింపారుస్తుంది.
తొమ్మిదవ రోజుకు ప్రజాయాత్ర రౌడీలు కబ్జాకోరులు ఎక్కువయ్యారు బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ అన్నాడు ఇక అక్రమ నిర్మాణాల గడ్డ బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో సెల్లార్లకు పర్మిషన్ లేకున్నా భారీ నిర్మాణాలు మామూలు మత్తులు టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలనుకుంటున్నా అంటున్నా ప్రజలు నడుస్తా ఉన్నారు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ అంటేనే అక్రమాల గడ్డ అయిపోయింది అద్వానంగా మంజీరా పైప్ లైన్ రోడ్డు తరచుగా జరుగుతున్న ప్రమాదాలు పట్టించుకోని పాలకులు రాష్ట్ర వ్యాప్తంగా ఘటన కాలబడ్డది హనుమకొండ నగరంలో అయితే నేను రెగ్యులర్గా బండి మీద తిరుగుతూ ఉంటాను కదా ఏ గలీవైనా మొత్తం ఇది తొలుతుంది రంధ్రాలని రోడ్లను పట్టించుకుంటూ లేడు ఇక పంచాయతీ కార్యదర్శిపై డిఎల్పిఓ అసహనం అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు నివేదికను కలెక్టర్కి అందజేస్తామన్న డిఎల్పిఓ ఇది ఇలా ఉంటే ఆదిలాబాద్ జిల్లా వార్తలు ఇక హమాలి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి కలెక్టర్ వినతి పత్రం అందజేసిన ఏఐటీయూసీ నాయకులు అమ్మాలి కార్మికుల సమస్యకు సంబంధించినది నిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య గురైండు కత్తులతో పొడి చంపిన గుర్తెలిని దుండగులు ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంచిర్యాల డీసీపీ ఎమ్మెల్యే దివాకర్రావు బంధువుగా గుర్తింపు భూ వివాదమే కారణమా పోలీసు అదుపులో అనుమానితులు ఇక మీరు ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకుంటారు కదా క్రైమ్ జరిగేది మూడే మూడు అంశాలు ఒకటి పైసల పంచాయతీ రెండు భూముల పంచాయతీ మూడు ఇల్లీగల్ అఫైర్స్ వివాహేతర సంబంధాలు భూముల పంచాయతీ పైసల పంచాయతీ క్రైమ్ మొత్తం ఈ మూడు అంశాల చుట్టే తిరుగుతుంది 95% ఒక్క 5% క్షణిక ఆవేశాలు వీడిని నిద్రంది అనుకుంటాంటే ఆవేశాలు కొట్టడం వాడిని నన్ను కొట్టడం తల వలడం చచ్చిపోవడం తప్ప 95% సెలెక్టెడ్ క్రైమ్ అంతా కూడా ఈ అంశాల చుట్టే జరుగుతుంటాయి పగలు ప్రతీకారాలు మన్ను మశానాలు అంతా ఇంతకంతే సో ఇది భూ వివాదానికి సంబంధించిన అత్యంత దురదృష్టకరమైన ఘటన ఏమంటే కూర్చొని మాట్లాడుకోవాలి పంచాయతీ పరిష్కారాలు తీసుకోవాలి కానీ ఇది సరైనది కాదు సో ఇక చెడ్వాయి ఆర్టీసీ బస్టాండ్ కబ్జా పట్టించుకుని అధికారులు ప్రజాప్రతినిధులు బస్టాండ్ ప్రాంగణాన్ని పరిరక్షించాలంటున్న గ్రామస్తులు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని వినతి ఎమ్మెల్యే చిన్నయ్యను అరెస్ట్ చేయాలి ఆరిజిన్ డైరీ రైతులకు న్యాయం చేయండి ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించాలి బీజేపీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొయ్యల హేమాజీ డిమాండ్ ఎమ్మెల్యేపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిండు సో ఇక వీళ్ళ పనులు చేస్తూ ఉన్నారు కొయ్యల హేమాజీ వీళ్ళంతా కూడా ఇక మూడు అసెంబ్లీ స్థానాల గెలిపే లక్ష్యం యువమోర్చా జాతీయ కార్యదర్శి సోలంకి శ్రీనివాస్ నిర్మల్ జిల్లాలో ఉన్న నిర్మల్ ముతోలు ఇంకోటి బోత్ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలను గెలవబోతా ఉన్నాం సో వాటి లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నామని బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు ఇది క్షణార్థ తెలంగాణలో వార్తలు అయితే ఒకసారి ఇలా మన దిశ తర్వాత ముద్ర కూడా చూద్దాం ఇలా ఓకే సో దిశలో ఉన్న వార్తలు చూద్దాం నెక్స్ట్ దిశలో ఉన్న వార్తలు సో ఈరోజు దిశ కొంచెం డల్గా ఉన్నది పేపర్ అందుకే ముద్ర కూడా తీసినాం దిశలో కూడా బ్యానర్ హైలైట్ రాశారు సో మిసెస్ ఇండియాగా తెలంగాణ మహిళ హైదరాబాద్ చెందిన అంకిత ఠాకూర్ ఆ మిసెస్ ఇండియా టైటిల్ సొంతం చేసుకున్నారు మంగళవారం కొచ్చిలో జరిగిన ఫైనల్స్లో ఈ టైటిల్ సాధించారు ఈ క్షణాలు తన జీవితంలో మర్చిపోలేనివని ఆమె ఆనందం వ్యక్తం చేశారు శిక్షకురాలు రష్మిక ఠాకూర్తో అంకిత ఠాకూర్ అట సో కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాం మన హైదరాబాద్ మన హైదరాబాద్ బిడ్డ కాబట్టి ఓకే ఇక రైతు పుత్రులను పెళ్లి చేసుకుంటే 2 లక్షలు వారిని పెళ్లాడేందుకు ఆడపిల్లలు సిద్ధంగా లేకపోవడం వల్లే జేడీఎస్ నేత కుమారస్వామి కోలారులో పంచతంత్ర ర్యాలీ సందర్భంగా వినూత్న హామీ ఇచ్చిండట సో కర్ణాటక రాష్ట్రంలో రైతులను కనుక రైతుల యొక్క పిల్లలను వివాహం చేసుకుంటే వాళ్ళ కొడుకులను వివాహం చేసుకుంటే ఆడపిల్లలకు 2 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కట్నంగా ఇస్తాడ కానీ కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యేది జేడీఎస్ అధికారంలోకి వచ్చేది ఇవన్నీ ఉత్తర హామీలు ఉత్తమ వచ్చారులే అయితే జేడీఎస్ కుమారస్వామికి 25 సీట్లు వస్తాయి ఓకే ఇక ప్రైవేటు వర్సిటీ విద్యార్థుల పరిస్థితి ఏంటి బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ ఇప్పటికే గురునానక్ శ్రీనిధులు అడ్మిషన్స్ దగ్గర పడుతున్న పరీక్షల సమయం 2 నెలల్లో అకాడమిక్ ఇయర్ క్లోజ్ పర్మిషన్ రాకపోతే విద్యార్థులకు 7 ఏడాది వృధా ఆందోళనలు తల్లిదండ్రులు ఇది కథ ప్రైవేట్ వర్సిటీలకు సంబంధించినటువంటి పర్మిషన్లు ఇస్తే చదువుకోమని చెప్తారు ఇక గవర్నర్ బిల్లే పాస్ చేయకపోయా ఓ 7 ఏడాది ఆవుతే ఏం పుట్టారా నాయన మీకు 7 ఏడాదైనా అడ్మిషన్ తీసుకుంటే ఏమో గవర్నరు ఆమోదం తెలిపే ముందుకే వాళ్ళ విద్యార్థుల జీవితాలు అందరితో ఆడాడుకుంటే మన గవర్నర్ ఏమైనా అడిగి చేస్తే ఆ బిల్లు కనుక ఆమోదించకపోతే ఆ 1000 మంది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అనేది దాని మీద ముడిపడి ఉన్నది ఇప్పుడు ఆలం చూపెట్టైనా కూడా గవర్నర్ కదా బిల్లు పాస్ చేయండి మళ్ళీ అంటున్న అడగాలి అంతే అది కథ ఇగో ఇది దిశ బ్యానర్ ఇగో మహారాష్ట్రకు నీళ్లు ఏపీకి నిధులు దారి మళ్ళుతున్న తెలంగాణ ఉద్యమ నినాదం ప్రజలారా ఇక ఇది ఇప్పటికే మహారాష్ట్రకు గోదావరి జిల్లాల హామీ తాజాగా సింగరేణి డబ్బు వైజాగ్ స్టీలుకు ప్రైవేటీకరణకు వ్యతిరేకం అంటున్న బిడ్ ప్రభుత్వ తీరుపై రాష్ట్ర ప్రజల ఆగ్రహం బీఆర్ఎస్ ప్రయోజనాల కోసమేనంటే విమర్శలు బిడ్ వేయడం అంటే ప్రైవేటీకరణకు మద్దతే అని ఆంధ్రప్రదేశ్ మంత్రి చెప్పిండు
నీళ్లు నిధులు నియమకాలన నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నడిచింది కానీ ప్రస్తుతం అది దారి మళ్ళుతుందని స్పష్టమవుతున్నది అవసరమైతే మహారాష్ట్రకు శ్రీరామ్ సాగర్ నుంచి గోదావరి జలాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం తాజాగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం సింగరేణి సంపదను ఖర్చు చేసేందుకు ప్రయత్నిస్తుండడం ఇందుకు బలం చేకూరుస్తున్నది తెలంగాణ ప్రజలారా కలగుండ్ల చంద్రశేఖర్ రావుకు అధికారాకాంక్ష ఎక్కువైంది దేశాన్ని మొత్తం ఏలాలన్నట్టు కుట్ర చేస్తా ఉన్నాడు అందుకు మన ఆస్తులను మన ప్రజలకు చెందాల్సిన వనరులను తాకట్టు పెట్టేందుకు సిద్ధమైండు అందులో భాగంగా మహారాష్ట్ర ప్రజలకు శ్రీరామ్ సాగర్ నుంచి గోదావరి జలాలను ఇస్తాడు ఈయన తాత జాగిరి శ్రీరామ్ సాగర్ ఈడు కట్టిండట మనకు శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిండు కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో ఖమ్మం జిల్లా దాకా శ్రీరామ్ సాగర్ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి శ్రీరామ్ సాగర్ చివరి అయ్యకట్టుకు నీళ్ళు ఇవ్వడము శాస్త్ర రైతులది నాకు కానీ శ్రీరామ్ సాగర్ నుంచి మహారాష్ట్ర రైతులు నీళ్ళు ఇస్తారట ఎందుకు నిన్న మొన్న చూసినాం కదా మహారాష్ట్ర వార్డు మెంబర్ ఒకడు సర్పంచ్ ఒకడు గ్రామ శాఖ అధ్యక్షుడు అని ఈ పార్టీ ఆ పార్టీలను జాయిన్ చేసుకొని మహారాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడాలి కదా తెలంగాణ ప్రయోజనాలు తీసుకుపోయి మహారాష్ట్ర ప్రజల చేతిలో పెడతారన్నట్టు ఇప్పుడు విశాఖ ఉక్కు వ్యవహారాన్ని తీసుకుపోయి ఇలా విశాఖ ఉక్కు సింగరేణి సంస్థను గతం పట్టిస్తే కుట్ర చేస్తూ ఉన్నాడు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు సింగరేణి సింగరేణి ఎంప్లాయీస్ కానీ సింగరేణి సంస్థ కానీ సింగరేణి వ్యవహారాలు కానీ కీలకమైన పాత్ర పోషించింది మన ఉద్యమ ట్యాగే నీళ్లు నిధులు నియామకాలు ఇలా నియామకాలనే అమ్ముకుంటా ఉన్నారు నీళ్ళనేమో మహారాష్ట్రకి ఇస్తూ ఉంటున్నాడు ఇక నిధులేమో ఆంధ్రప్రదేశ్కి పోతూ ఉన్నాయి ఇది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరిపాలనలో జరుగుతూ ఉన్నది వాస్తవం కాదంటామా గవర్నమెంట్ ఆలోచన ఎట్లా ఉన్నది కేసీఆర్ ఆలోచన ఎట్లా ఉన్నది కేటీఆర్ ఏం ఆలోచిస్తూ ఉన్నాడు ఏం చెప్తా ఉన్నాడు ప్రభుత్వ నిర్ణయాలపై తెలంగాణ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు ఉద్యమ సమయంలో ఏపీకి నిధులు తరలిపోవడంపై రాద్ధాంతం చేసిన గులాబీ పార్టీ ఎన్ని డ్రామాలు ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి బయట అప్లౌడ్ ప్లే చేస్తూ ఉంటారు ఇప్పుడు తన ఇప్పుడు ఒక విధాన నిర్ణయంగానే సింగరేణి నుంచి నిధులను విశాఖ స్టీల్కు తరలించడానికి సిద్ధం కావడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు మహారాష్ట్ర ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ ప్రయోజనాల కోసమే తెలంగాణ సంపాదన రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఫైర్ అవుతున్నారు ఇది అసలు కుట్ర నీళ్లు నిధులు నియామకాలు ప్రధానంగా ఈ మూడు అంశాలపైనే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నడిచింది ఈ మూడు ఏపీ ప్రాంతానికి దక్కుతున్నాయని వీటిలో తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రజలు భావించారు మలిదేశ ఉద్యమంలో ఈ మూడు అంశాలే సబ్బండ వర్ణాలు లేఖం చేశాయి కానీ ఇటీవల గోదావరి జిల్లాలో మహారాష్ట్ర వేణు హైదరాబాద్ భూములనేమో లాక్కున్నాడు ఓట్లు కొనడానికి ఆయన మన సింగరేణి నిధులను తీసుకుపోయి ఆ విశాఖ పెడతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని తన సొంతము నాది ఈ రాష్ట్రము నాది నా కుటుంబము నా బిడ్డ నా అల్లుడు మీ మాత్రమే ఇక్కడ దోసుకోవాలి దాచుకోవాలి ఇక్కడన్నా ప్రజలు విద్యార్థులు నిరుద్యోగులు రైతులు ఎవరు ఎక్కడ వేరే నాకు సంబంధం లేదు ఇది కాక తన విధానాన్ని చెప్తా ఉన్నాడు ఇక మనం మేల్కోకపోతే ఆఖరికి మనం బానీను మన డ్రైవర్ కూడా అనుకోపోతాడు ఇక 800 కోట్ల భూమి 100 కోట్లకే కైవసం చేసుకున్న యశోద ఆసుపత్రి యాజమాన్యం సీఎం కేసీఆర్ చొరవతోనే అంతా జరిగింది కాన్మెట్లో కల్వకుంట్ల ఫ్యామిలీకి 5 ఎకరాలు ఓ కంపెనీని బెదిరించి స్వాధీనం భూదోపిడి సెకండ్ ఎపిసోడ్ రిలీజ్ చేసిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇక బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏమైంది వైజాగ్ స్టీల్ ప్లాంట్కు బిడ్డింగ్ వేస్తావా పేపర్ లీక్ విషయాన్ని మళ్ళించేందుకు కొత్త ఇష్యూ బీజేపీ నేత విజయశాంతి ఫైర్ అయింది సో బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏమైందని విజయశాంతి నిన్న గట్టిగా నడుస్తున్నది ముందు పేపర్ అజం జాహి మిల్లు తెరువు కేటీఆర్ అని ఏమంటే ఇక వైజాగ్ స్టీల్ బిడ్డింగ్పై అధ్యయనం చేస్తూ ఉన్నాం సాధ్యాసాధ్యాలపై బృందం ఏర్పాటు చేసినాం ప్రధాని ఆధారాలపై నేను చేసిన కామెంట్స్ వాస్తవం తప్పని భావిస్తే నాపై పరువు నష్టం దాబాయండి అని అంటున్నాను నిజాం షుగర్ ఫ్యాక్టరీ మాట కట్టుబడి ఉన్నాం ఎన్ని అడిగితాం ఇంకా అయిపోయింది ఇక గద్దె దిగ రోజా రేపు మాపో కీలక అతను దుకాణం బంధాన్ని ఊడ్చుకోపోయే సందర్భంలో ఈ నిజాం షుగర్ ముసిన మాట్లాడతాను నవ్వు ఊక మూసుకొని నవ్వుతారు ఇక డేటాను క్లౌడ్లో పెట్టారు గూగుల్ సంస్థకు లెటర్ రాశాం రిప్లై వచ్చాక విచారణ ముమ్మరం సిట్కు చెందిన అధికారి వెల్లడి మరోవైపు కేంద్ర హోంశాఖ సైతం ఆరాధిస్తూ ఉన్నది ఆడపిల్ల అవర్షనే గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు కాసులకు కకృతి పడుతున్న కొందరు వైద్యులు ప్రాణాలకు ప్రమాదమని తెలిసిన లెక్క చేయక రాష్ట్రంలో తగ్గుతున్న బాలికల సంఖ్య 1000 మంది అబ్బాయిలకు 988 మంది అమ్మాయిలు 2022 లెక్కల ప్రకారం పట్టణాల కన్నా పల్లెల్లోనే కాస్త నయంగా ఉన్నది సో పల్లె జనాలు మేల్కుంటా ఉన్నారు ఆడపిల్లలను కాపాడాలి ఆడపిల్లలైనా ప్రేమించాలి ఆడపిల్లైనా మగపిల్లడైనా ఒకటే అని చెప్పేసి అని భావిస్తూ ఉన్నారు కానీ పట్టణంలో ఉన్న ప్రాంతాల ప్రజలైతే ఇంకా వాళ్ళలో చైతన్యం వస్తలేదు ఆడపిల్ల అంటే ఒక నెగిటివ్ భావంలో చూస్తూ ఉన్నారు ఎంత దుర్మార్గం అందరం ఖండించాలి సో ఆడపిల్లలను కాపాడుకోవాలి ఆ వార్షణలు అందరం కూడా కట్టడి చేయాల్సిన బాధ్యత ఉన్నది ఇక నిరూపిస్తే ఉద్యోగం వదిలేస్తా ఆరోపణలు ప్రూవ్ చేయండి పరువు నష్టం కేసును ఆధారాలతో సహా ఎదుర్కొంటా వరంగల్ సిపి రంగనాథ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి వ్యాఖ్యలపై కౌంటర్ సుశ్రం కదా మనం ఇప్పటిదాకా దీని వెనకాల మర్మం గది ఇక బండి కస్టడీ పిటిషన్ కొట్టివేత నిన్న బండి సంజయ్తో పాటు అరెస్ట్ అయినటువంటి నా మిత్రుడు జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ బూరం ప్రశాంత్ కూడా బెయిల్ వచ్చింది నిన్న వరంగల్ కోర్టులో ఈరోజు బూరం ప్రశాంత్ కూడా జైలు నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నది బూరం ప్రశాంత్ కూడా వెల్కమ్ చెప్తా ఉన్నాం బూరం ప్రశాంత్
అరెస్ట్ అయినా బూరం ప్రసాద్ ఎంత బదనం చేసినా ప్రశాంత్ మొక్కవైన ధైర్యంతో తిరిగి తన వృత్తిలో భాగంగా తన యథావిధిగా తన వృత్తిని కొనసాగించాలి, సమాజ చైతన్యం కోసం పాటుపడాలి, వార్తల సేకరణలో ముందుండాలని ప్రశాంత్ను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఆత్మ ధైర్యాన్ని కోల్పోకండి, మీ ధైర్యాన్ని కోల్పోకండి, మీకు తెలంగాణ సమాజం అండగా ఉంటుంది ప్రశాంత్ భాయ్. ఇక పేపర్ లీక్ కేసు, హైకోర్టుకు సిట్ నివేదిక, 15 మందిని అరెస్ట్ చేసినట్టు వెల్లడి, 40 లక్షల చేతులు మారినట్టు గుర్తింపు, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ వివరాలు అటాచ్ చేసిర్రు. ఇదంతా హైకోర్టు సిట్ వ్యవహారం నడుస్తూ ఉంటాయి. ఇక టీఎస్పీఎస్సీ ఉద్యోగులకు ఈడీ నోటీసులు ఇచ్చింది, నేటి నుంచి 2 రోజుల పాటు విచారణ. ఈడీ నోటీసులకు సంబంధించినటువంటి వార్త ఇది. దిశలో ఉన్నటువంటి వార్తలు అయితే నెక్స్ట్ ఆదా హైదరాబాద్ చూద్దాం. ఆజ్కి బాగా చదవన్నారా, పంజరంలో పక్షులాగున్నాను అయినా స్వేచ్ఛా గీతం పాడతాను అన్న స్టాన్ స్వామి భావాలు తీన్మార్మల్ల నాకు సరిగ్గా సరిపోతాయి. ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా వివరించినా, పోలీసులు డేక కన్నులతో అంచువేత చర్యలు చేపట్టినా ఆయన గొంతులోంచి స్వేచ్ఛా గీతం పెగులుతూనే ఉంటుంది. ఈ కీచక ప్రభుత్వానికి మనం అందరం కలిసికట్టుగా గోరి కట్టాల్సిందే. అదే తీన్మార్మల్ల అన్న మనోగతం అద్దంగా ఆజ్కి బాత్ రాశారు. ఆజ్కి బాత్ కు సలాం చేస్తా ఉన్నాం. ఇక ఆహార ప్రజా పంపిణీ వినియోగదారుల వ్యవహారాల కమిటీ లోక్ సభ చైర్పర్సన్ లాకెట్ చటర్జీ హైదరాబాద్ విచ్చేసిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి నిండు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇక ప్రధాని కావడమే కేసీఆర్ లక్ష్యమా? అక్రమ సంపాదనతో దేశాన్ని ఏలేయాలని పగటి కలను కంటున్నారా? 2024 ఎన్నికల్లో విపక్షాల ప్రచార ఖర్చు మొత్తం భరిస్తానన్న కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిన కాళేశ్వరం, రియల్ ఎస్టేట్ దందాలతో లక్షల ఎకరాలకు ఎసురు పెట్టిన కేటీఆర్, లిక్కర్ దందాలతో తండ్రికి యుతోధికంగా సాయం చేసిన ఎమ్మెల్సీ కవిత, ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడానికి హరీష్ సంతోష్రావుల వాట ఎంత? సంచలన వ్యాఖ్యలతో కుంపముంచిన జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయి. కేసీఆర్ ఈ పేరు రాజకీయాల్లో సంచలనం. ఎన్నో వేల పుస్తకాలు చదివిన విజ్ఞాన భాండాగారం, రాజకీయ చాణక్యుడు, ఎత్తులకు పై ఎత్తులు వేయగల జిట్ట, తన వాగ్దాడితో ఎంతటి వారినైనా కట్టిపడేయగల సమర్థుడు. 5 దశాబ్దాలుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నడిచినా వివిధ దశల్లో ఉద్యమం నీరు గారిపోయింది. కేసీఆర్ ఉద్యమ బాధ్యతను తన భుజాల మీద ఎత్తుకొని ఒక తీరానికి చేర్చిన ఘనత సాధించడంలో అతిశయోక్తి లేదు. ఉద్యమానికి అన్ని వర్గాల వారిని సంఘటితపరచడంలో ఆయన సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. 2 మార్లు తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన కేసీఆర్ను అవినీతి అక్రమాల వల్ల చుట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాం. లక్షల కోట్ల రూపాయల అవినీతి సొమ్మును కలవకుండా కుటుంబం వెనుకాల వేసుకుందని తీవ్ర విమర్శలు వచ్చాయి, ఇప్పటికీ వస్తున్నాయి. ఎప్పటికైనా భారత ప్రధాని కావాలనే కలలు కంటున్న కేసీఆర్ ఇటీవల విపక్షాల మీటింగ్లో రాబోయే ఎన్నికల్లో విపక్షాల కూటమికి చైర్మన్గా ప్రకటిస్తే విపక్ష అభ్యర్థుల ఎన్నికల ఖర్చు మొత్తం తానే పెట్టుకుంటానని వ్యాఖ్యానించి పెరు సంచలనం లేపారు. అగ్నికి అజ్జం పోసినట్లు ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపన సృష్టిస్తున్నాయి, విపక్షాలకు విమర్శల విందును అందించాయి. అయితే ఆ దుమార క్షణాల్లో మరణ పడిన స్కెచ్ వేశారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. మీరు ఒక్కసారి బాగా అర్థం చేసుకోండి ప్రజలారా, కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలో మారిన కాళేశ్వరం, ఈ కాళేశ్వరం కాందాను, కాళేశ్వరం దందా, కాళేశ్వరం కమిషన్లు మొత్తం నడిపింది ఎవరు? తన్నీర్ హరీష్రావు అల్లుడు కాళేశ్వరం దందా నడిపి 1000 కోట్లు సమకూర్చుండు. ఇక లిక్కర్ దందా నడిపి 100 కోట్లు జమ చేసింది ఎవరు? బిడ్డ. ఇగో ఈయన ఎవరు? కేటీఆర్ అని టీమేమో రియల్ ఎస్టేట్, హైదరాబాద్ భూములు, హైదరాబాద్ భూములు రియల్ ఎస్టేట్ ఏమో కేటీఆర్, కాళేశ్వరం ఏమో హరీష్ రావు, లిక్కర్ దందా ఏమో బిడ్డ. ఇక సంతోష్రావు కాంట్రాక్ట్లకు సంబంధించి ఆయన వినోద్ కుమార్, బోయినపల్లి వినోద్ కుమార్ వీళ్ళు ఉండేనే ఉండ్రి. బోయినపల్లి వినోద్ కుమార్, సంతోష్రావు ఏమో కాంట్రాక్టులు, తర్వాత కమర్షియల్ ప్రాజెక్టులు, వివిధ కంపెనీల వ్యవహారాలు. సో ఎవ్వని పని వాడు చేస్తూ ఉన్నాడు అన్నట్టు. కొడుకేమో రియల్ ఎస్టేట్ అండ్ గనులు, మైనింగ్ వ్యవహారాలు కొడుకు చూస్తే పైసలు సంపాదించడానికి, అల్లుడేమో కాళేశ్వరం చూసిండు, బిడ్డేమో లిక్కరు, విదేశీ వ్యవహారాలు, దేశ జాతీయ అంతర్జాతీయ దోపిడీ వ్యవహారాలు చూసింది అన్నమాట. ఇట్లా కలవకుండా కాందాన్ 1 లక్ష కోట్ల పైగా ప్రజాధనాన్ని లూట్ చేసి తన దగ్గర పెట్టుకొని దేశ రాజకీయాలను ఏలాలి, ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి, తెలంగాణ వనరులను ఇంకా దోసుకోవాలనేటువంటి కుట్ర చేస్తూ ఉన్నది. ఇక నా దగ్గర జిమ్మిక్కులు చేయకండి, ఓ న్యాయవాదిపై సిజేఐ తీవ్ర ఆగ్రహం, పిటిషన్పై ముందస్తు విచారణ కోసం ప్రయత్నించిన న్యాయవాది తీవ్ర అసహనం వ్యక్తం చేసిన చంద్రచూడ్, తన అధికారాల జోలికి రావద్దని హెచ్చరిక, తాను బెదిరింపులకు లొంగనని స్పష్టం, సిజేఐకి క్షమాపణలు చెప్పినటువంటి న్యాయవాది. లాస్ట్కి ఏం చేస్తారు ఇవ్వలేనా కూడా కోర్టులను ప్రశ్నించే అధికారం ఈ దేశం ఇవ్వని లేదు. జడ్జిలకు ఆల్రెడీ క్షమాపణ చెప్పాల్సిందే, జడ్జి ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు కోర్టు క్షమాపణ చెప్పాల్సిందే ఇవ్వడమైనా ప్రస్తుతం చట్టాల ప్రకారంగా. ఆఖరికి అది అడ్వకేట్లో కూడా తప్పదు. ఇక పద్మశ్రీకి పింఛన్ పడలే, వనజీవి రామయ్యకు ఘోర అవమానం, డబ్బులు ఇప్పించండి అయ్యా అంటూ పడిగాపులు, చెట్లు నాటుతుండగా రోడ్డు ప్రమాదం, కాలికి గాయంతోనే ప్రదక్షిణలు, ఖమ్మం కలెక్టరేట్లో అవాంఛనీయ దృశ్యం. ఇది వనజీవి రామయ్య పైన సర్కార్కున్న శ్రద్ధ. పాపం పింఛన్ కోసం ఆయన కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడట.
హరిహారం షెట్లను పెంచాలి వనజీవి రామయ్య ఇట్లా అట్లా అని చెప్పేసి ఆయన తీసుకుపోవడం ప్రకటించడం ఆఖరికైనా పాపం నాకు 2000 3000 పెన్షన్ ఏంటన్న ఆయన అని కలెక్టర్ ఆఫీసర్ తిరగాల్సిన పరిస్థితి. పదో తరగతి పరీక్షలు ప్రశాంతం. ఈ నెల 3న ప్రారంభమైన ఎగ్జామ్స్ దరఖాస్తు చేసుకున్న వారు 486194 మంది, పరీక్షలు రాసిన వారు 484384 మంది. ఓ 18000 మంది పరీక్ష రాయాలి, అది కారణాలు చూద్దాం. యశోదకు అప్పనంగా భూ కేటాయింపులు 800 కోట్ల విలువైన భూములు అప్పగింత నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా అని సవాల్ విసిరిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కేసీఆర్ చేతిలో 100000 కోట్ల అవినీతి సొమ్ము, బంధువులకు భూ ప్రభుత్వ భూములు దారదత్తం చేసిండు. ఈ సమాచారం నీ దగ్గర ఉన్నది, మల్లన్న దగ్గర ఉన్నది. సో మల్లన్న కూడా క్యూ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత కూడా వదిలిపెట్టాడు, ఎప్పటికప్పుడు బాణాలను బయట పెడతారు రేవంత్ అన్న. ఇప్పుడు మల్లన్న వచ్చేదాకా మీ పని మీరు చేసుకుంటూ పోండి. ఇక తీర్మాన్ మల్లన్న బెయిల్ పిటిషన్ నేటికి వాయిదా. మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు మల్లన్నపై మరో 2 కేసులు, ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశామన్న మల్లన్న న్యాయవాది. సో బెయిల్ పిటిషన్ ఈరోజు కూడా విచారణ రాబోతా ఉంది. ఇక ఆరోపణలు నిరూపిస్తే కాకి చొక్క వదిలేస్తా, బండి సంజయ్ కౌంటర్ కు అటాక్ ఇచ్చిన వరంగల్ సిపి, ఇది పిల్లల భవిష్యత్తు, రాజకీయం చేయవద్దు. సిపి రంగనాథ్ పై తీవ్ర ఆరోపణలు చేసిన బండి సంజయ్, ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చిన వరంగల్ సిపి, బండి సంజయ్ తో నాకేం గట్టు పంచాయతీ లేదు, నేను మాత్రం పరువు నష్టం దావా వేయను అని చెప్పేసి వరంగల్ సిపి కరాఖండ్గా చెప్పిండు. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో భారీ కుట్ర జరిగింది, బయ్యారం ఉక్కు సాధ్యం కాదని నివేదికిచ్చారు. విభజన హామీల్లో కడప బయ్యారంలను విస్మరించారు, దమ్ముంటే బయలుదేరే ఒప్పందాలను రద్దు చేయాలి మీడియాతో మంత్రి రామారావు వెల్లడి. సీల్డ్ కవర్లో స్టేటస్ రిపోర్ట్, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు, దర్యాప్తు రిపోర్టులో కీలక అంశాలు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రవీణ్ రాజశేఖర్దే ప్రధాన పాత్ర, 40 లక్షల నగదు బదిలీ జరిగినట్టు పేర్కొన్న అధికారులు. ఇక దేశం కోసం జైలుకి వెళ్ళడానికి సిద్ధం, ప్రజల ఆశీస్సులతోన్న జాతీయ స్థాయి హోదా, ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆనందం వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ చేసిండు. పాపం అరవింద్ కేజ్రీవాల్కు జాతీయ హోదా వచ్చినటువంటి ఆనందం కంటే మనీష్ సిసోడియా లిక్కర్ కేసు ఎక్కువ టెన్షన్ పుట్టిస్తూ ఉన్నది. కాకతోనే, కాక ఫ్యామిలీతో చేతులు కలిపిన వాళ్ళు ఎంత మంచోళ్ళైనా మునిగిపోవాల్సిందే, నట్టేట ఆగం కావాల్సిందే. కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో 3-4 ఏళ్ల కింద వాళ్ళ ఫ్యామిలీతో చేతులు కలిపిండు అరవింద్ కేజ్రీవాల్. పాపం ముత్యం లాంటి మరకలు లాంటి ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టింది మన కాక ఫ్యామిలీ. సో ఇది దిశ ఆదా హైదరాబాద్ ఉన్నటువంటి వార్తలు అయితే. నెక్స్ట్ ఒకసారి ముద్ర చూద్దాం. అయితే యాక్చువల్ ముద్రపత్రిక సీనియర్ జర్నలిస్ట్ విరాత్ అలీ నేతృత్వంలో ఒక 20-25 మంది సీనియర్ జర్నలిస్ట్ కలిపి ముద్ర నడుపుతూ ఉన్నారు. సో ముద్రను కూడా పరిచయం కూడా మీకు ఒకసారి పరిచయం చేసే ప్రయత్నం చేస్తా. సో చాలామంది సీనియర్ జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్ట్ పత్రిక నడుపుతూ ఉన్నారు విరాత్ అలీ, అదేవిధంగా ఇతర మిత్రులు నేతృత్వం వస్తున్న ముద్ర. సో ముద్రలో కూడా ఈరోజు ఉన్నటువంటి వార్తలు ఒక్కసారి మీకు ముద్రను పరిచయం చేస్తా పదిలారా. సో ముద్ర కూడా డిజిటల్ పత్రిక, ముద్ర ఛానల్ ముద్ర పత్రిక. కొంచెం స్లో ఉందిగా, నెట్ స్లో ఉంది, వస్తుంది. ఇంకా మరీ స్లో ఉంది. ఏది మరి ఇది కూడా అవసరం ఓపెన్ అయింది కదా, పీడిఎఫ్ అది ఇట్లే ఉంటుందా, ఏది మన పీడిఎఫ్లో తీసుకోవాల్సింది, ఏది నిట్ అవుతాం మరి ఇట్లుంటే. అవును, ఒకసారి పీడిఎఫ్ లాస్ట్లో చూద్దాం. ఒకసారి పీడిఎఫ్ పీడిఎఫ్ ట్రై చేయి, ఒకసారి ట్రై చేయి, లాస్ట్ ముద్రను కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తాం మీకు. సో నెక్స్ట్ దొరసాన్ చెల్లె ఈనాడు చూద్దాం. అంతకంటే ముందు ఈనాడు అన్న క్రోమ్లో ఉంటుంది కదా, సో మిత్రులారా మార్నింగ్ న్యూస్ను లైక్ చేయండి, షేర్ చేయండి. సో క్యూ న్యూస్ మార్నింగ్ న్యూస్ మళ్ళీ ఉన్నా లేకున్నా కంటిన్యూ చేయాలన్న తపనతో అందిస్తూ ఉన్నాం. సో దయచేసి మార్నింగ్ న్యూస్ను లైక్ చేయాల్సిందిగా, షేర్ చేయాల్సిందిగా, వీలైనంత ఎక్కువ మందికి పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో క్యూ న్యూస్లో క్యూ న్యూస్ ఆఫీస్ మనకు అందుబాటులో లేనప్పటికీ యథావిధిగా మనం మార్నింగ్ న్యూస్ను పాటు ఇతర ప్రసారాలు కూడా అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మిత్రులారా. సో ఇక ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూస్తే, అదాని కోసమే బయ్యారానికి ఉరి, విశాఖ ఉక్కు పరిశ్రమను బలి చేశారు, కుట్రపూరితంగా ఆయనకు బయలుదిల్లా ఇనుప ఖనిజం గని కేటాయింపు, ఆరోపణలో తప్పు ఉంటే పరువు నష్టం దావా వేయండి, మంత్రి కేటీఆర్ సవాల్, ప్రధాని అదాని కలిసి తెలుగు రాష్ట్రాల పొట్టగొడుతున్నారని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కేటీఆర్. కేటీఆర్ నిన్న ధ్వజం ఎత్తింది కానీ అదంతా తుత్తముచ్చిన ఉద్రమాట తమ్మి నేను ఎవరు నమ్మటువంటి వీడిగా. ఇది ఇలా ఉంటే ఈనాడు బ్యానర్,
ధరణిలో దందా అధికారులకు తెలియకుండానే దస్త్రాల్లో మార్పులు చేస్తున్న ఆపరేటర్లు కొన్ని చోట్ల అధికారులతో కుమ్మక్కై పనులు ఉన్నతాధికారుల డిజిటల్ కీతో నిషేధిత జాబితా నుంచి భూముల్లో తొలగింపు ఇది ఆ ధరణి తెచ్చిండు మొత్తం కలెక్టర్కి సర్వాధికారాలని ఇవన్ రికార్డు మారాలన్నా చేయాలన్నా కూడా మేము ధరణిలో దరఖాస్తు చేయాలి అది ఎంఆర్ఓ రిపోర్ట్ రాయాలి ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్ పోవాలి కలెక్టర్ అప్రూవల్ చేయాలని చెప్పేసి అని నకరాలు చేసి తమాసాలు చేసారు కలెక్టర్ భూ రికార్డు చూసుకుంటా భూముల పంచాయతీ చూసుకుని చూసుకుంటాడే ఆడ మనం ఆపరేటర్ పెట్టిండు సెక్షన్ పెట్టిండు ఆడ ఏ ఫైల్ తీసినాడు ఆ ఫైల్ మీద టిక్క 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 టిక్కేసి అంత కలిపెడతాడు అంతే ఏం లాభం చెప్పు ఆయన ఎంఆర్ఓ చేతులు ఉంటాడు కనీసం బాధ్యత యుతంగా ఉండేది ఇప్పుడు ఎంఆర్ఓ తప్పించుకుంటారు మాకే సంబంధం పోయి కలెక్టర్ ఇచ్చిన నాడు తప్పించుకుంటాను ఆర్డీఓకి అధికారమే లేదు డిఆర్ఓ ఉత్తరలేడు ఎట్లా పాజిబుల్ అవుతుంది చెప్పు ఒకసారి ఫోన్ చేసి భరత్ కడుగుతాను ఎట్లా డౌన్లోడ్ చేస్తా డౌన్లోడ్ చేసి పంపని చెప్పు పంపుతాడు అవకాశం ఉంటే సో ఇది ధరణిలో ఉన్నటువంటి దందా జరుగుతూ ఉన్నది ఇగో నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొల్లపల్లి ఉప వివాదంలో స్థానిక తహసీల్దార్ తెలియకుండానే మండల ధరణి ఆపరేటర్ సర్వే కోసం రైతులకు నోటీసులు జారీ చేశారు తహసీల్దార్ సంతకం లేకుండా నోటీసులు ఎలా ఇస్తారని సంబంధిత గ్రామ రైతులు మండల రెవెన్యూ కార్యాలయానికి వచ్చి ఆందోళన చేపట్టారు సర్వేరే నోటీసులు ఇచ్చారేమో అని అనుకున్నారని సంబంధిత తహసీల్దార్ వెల్లడించిండు ఒకసారి హైటెక్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు దేశవ్యాప్తంగా లింకులు 10 మంది అరెస్టు 66 లక్షలతో పాటు 33 లక్షల సామాగ్రి స్వాధీనం సైబరాబాద్ సిపి వెల్లడించిండు ఎవరైతే క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించినటువంటి ఆ ముఠాలు ఉంటాయో ఆ ముఠాలని పట్టుకోవడం జరిగింది సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర ఇక పొరుగు సేవలు ఎవరి కోసం యథేచ్ఛగా కొనసాగుతున్న నియామకాలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాదరి చేసిన జేఎన్టీయుహెచ్ కొత్తగా 25 మంది వరకు నియామకం అని చెప్పేసి ఒక వార్తను చూసుకోవచ్చు ఇక ప్రశ్న పత్రాల లీకేజ్ కేసులో ఈడీ దూకుడు టీఎస్పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇన్ఛార్జి ఏఎస్ఓలకు నోటీసులు నేడు విచారణకు రావాలని ఆదేశం ప్రవీణ్ రాజశేఖర్ల వాంగ్మూలాల కేసు నమోదుకు కోర్టు అనుమతి కోరిన అధికారులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ దూకుడు పెంచింది కమిషన్లో పరీక్షలు వ్యవహారాలను పర్యవేక్షించే కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇన్ఛార్జి శంకర్ లక్ష్మి లీకేజీపై పోలీసులు ఫిర్యాదు చేసిన అసిస్టెంట్ సెక్షన్ అధికారి ఏఎస్ఓ సత్యనారాయణకు ఈడీ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు బుధ గురువారంలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని వాటిలో పేర్కొన్నారు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ప్రధాన నిందితులు ప్రవణ్ రాజశేఖర్ వాంగ్మూలాలను నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ సోమవారం నాంపల్లిలో ఈడీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు మరోవైపు ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో సిట్ అధికారులు తమకు సహకరించని పక్షంలో అవసరమైతే న్యాయస్థానం ద్వారా అయినా వివరాలు తీసుకోవాలని ఈడీ అధికారులు భావిస్తూ ఉన్నారు నిధులు మళ్లింపు కోణంలోనే ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారంలో ఈడీ పరిధిలోకి రాదు కానీ ఇందులో పెద్ద మొత్తంలో నిధులు మళ్లింపు జరిగిందన్న అనుమానంతో ఈడీ అధికారులు కేసు కూడా నమోదు చేసిండు ప్రశ్న పత్రాలకు సంబంధించినటువంటి ఏదైతే లీకేజ్ ఉందో దీంట్లో ఈడీ కూడా దూకుడుగా ప్రదర్శిస్తూ ఉంది దీంట్లో నిధులు దారి మళ్లింపు అయింది అని చెప్పేసి ఆ కోణంలో విచారణ చేపట్టేటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఇది జైన ఎంత ప్రమాణం అన్నహోళంలో జరిగింది మిలమిల మెరిసిన మత్స్యం బంగార్తిక జాతికి చెందిన ఈ చేప అన్నకొండ జిల్లా ధర్మసార రిజర్వాయర్లో మత్స్యకారులకు దిక్కింది సాధారణంగా ఈ రకం చేపలు కొంత పసుపు బంగారు వర్ణాలు ఉంటాయి కానీ చేప ఎరుపు రంగులో దగదగలాడుతూ ఆకట్టుకుంది గత 25 ఏళ్ళుగా చేపలు పడుతున్న ఇలాంటి రంగు చేపను ఎప్పుడు చూడలేదని బడ్డపల్లి చెందిన మత్స్యకారుడు మండల సమ్మాయి తెలిపిండు ఎక్సలెంట్ బంగార్తిగా రకరకాల కలర్లు వస్తాయి కదా ఇది ఒక డిఫరెంట్ వర్ణం ఇవన్నీ అయిపోయినాయి నిందితులు వివరాలు ఇవ్వాలని చెప్పేసి టీఏపీసీ పేపర్లకు సంబంధించినటువంటి దాంట్లో వార్త అయితే ఇక నెక్స్ట్ గన్ని సంచికి నిండా చిల్లులు సో హుజరాబాద్లో గన్ని సంచి నిండా మొత్తం చిల్లులు పడ్డ గన్ని సంచులు ఇచ్చేసి వర్ల కొనుగోలు వ్యవహారం చేపట్టితే అందులో వరిగడ్డి పెట్టాలి మళ్ళీ కుట్లు పెట్టాలి అమ్మవారు ఎక్కువ తక్కువ తీసుకోవాలి అంత ఆగమాగం అవుతా ఉన్నదట రంధ్రాలు పడ్డటువంటి గన్ని సంచులు ఇచ్చి రైతులను ఆగమాగం చేస్తూ ఉన్నారంటూ సో వర్ల కొనుగోలు సంబంధించిన వార్త అయితే ఇక 10 మూల్యాంకానికి ప్రత్యేక పరిశీలకులు 10వ తరగతి పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకానికి రాష్ట్రీయ పరిశీలకులను నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు దేవసేన ఇచ్చిందిగా పేపర్ లీకేజ్ ఇతరత్ర వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి కదా అది కథ ఆంధ్రాలో ఓటు రద్దు చేసుకొని తెలంగాణలో తీసుకోండి తెలంగాణలో స్థిరపడిన ఏపీ కార్మికులకు మంత్రి హరీష్ రావు సూచన అక్కడికి ఇక్కడికి భూమికి ఆకాశం మధ్య ఉందా తేడా ఉందని వ్యాఖ్య చూద్దాం ఏం చెప్తాడు ఏంది హరీష్ రావు కథ ఈ అప్పులు తీర్చేందుకు ప్రశ్న పత్రాలు లీకే సొమ్ము టీఎస్పీఎస్సీ వ్యవహారంలో అక్రమ సంపాదన ఖర్చు చేసింది ఇలా సిట్ దర్యాప్తులో ఆర్థిక లావాదేవీల చిట్టా వెల్లడి సొమ్ము స్వాధీనానికి నోటీసుల జారీకి యత్నించినట సో ఇది టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి అంశం అయితే ఇక ఏమో సారు ఈ స్టిక్కర్లు ఎవరు అందించారో తెలియదు అని అంటూ విశాఖ ఉక్కు ఆంధ్రలో అక్కు అంటూ ఈ వ్యవహారం జరుగుతూ ఉన్నది కదా సో దానికి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి మనకి ఇది సంగతిలో ఈనాడు అందజేస్తే ఈనాడు అందజేసింది చూడు ఈనాడు ఉన్న వార్తలు అయితే
సార్ మనం ఇంతకుముందు చెప్పినాం కదా ముద్రా దినపత్రిక సో విరాట్ అలీ నేతృత్వంలో దాదాపు ఒక 20 మంది సీనియర్ జర్నలిస్టులు కలిపి ముద్రా దినపత్రిక నడుపుతా ఉన్నారు డిజిటల్ పత్రిక ముద్రా ఛానల్ ముద్రా దినపత్రిక చూద్దాం ముద్రాను కూడా ఒకసారి పరిచయం చేద్దాం వాళ్ళు కూడా ఏం వార్తలు రాస్తా ఉన్నారు ఏంది ఇంతకుముందు మనకు ఈ టైప్ ఆఫ్ వేలో ఓపెన్ కాదా ఇంతకుముందు ట్రై చేసినాం పీడిఎఫ్ కాదు కాబట్టి సో పీడిఎఫ్ ను తెప్పించినాం ఓకే డన్ క్రికెట్ బెట్టింగ్లపై పోలీసుల నజర్ సైబరాబాద్ వరంగల్లో దాడులు రెండు మూటాల అరెస్టు కోటి రూపాయల వస్తువులు స్వాధీనం సో బెట్టింగ్ షేక్ చేస్తా ఉన్నదని ముద్ర ఒక వార్త ఇచ్చింది సో ముద్ర వార్త ఇచ్చిన తర్వాత దాడులు జరిగినాయి దాడుల తర్వాత ఒక కోటి రూపాయల వస్తువులు స్వాధీనమైన రెండు మూటాల అరెస్ట్ జరిగింది సో ఎఫెక్ట్ ఆఫ్ ముద్ర అని చెప్పి ముద్ర తన వార్తను ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నం చేస్తే రేపు ఉద్యోగ నియామక పత్రాలు రోజుగార్ మేళా పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల సంస్థల ఉద్యోగాలు పొందిన 71,000 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారట మోడీ ఆధార్ కార్డుపై కేంద్రం శుభవార్త ఆధార్ కార్డు హోల్డర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది త్వరలో భారత విశిష్ట ప్రాధికార సంస్థ యుఐడిఏఐ ఆధార్లో టచ్లెస్ బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందట సో ఆధార్ కార్డుపై కేంద్రం శుభవార్త చెప్తే నువ్వు ఇట్రా అదుడు సిట్ సైన్ ఆఫ్ ఈడీ ఎంటర్ టీఎస్పీఎస్సీ లీక్ కేసులో కీలక పరిణామాలు నిందితుల వాంగ్మూలం కోసం ఈడీ పిటిషన్ టీఎస్పీఎస్సీ సిబ్బంది విచారణకు నోటీసులు దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పించిన సిట్ నెల రోజుల పాటు సాగిన ఎంక్వైరీ కాంగ్రెస్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు కీలక ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ ఇవ్వడంపై అభ్యంతరం విచారణ సిట్ సైన్ ఆఫ్ ఈడీ ఎంటర్ సిట్ కేసులో ఈడీ కూడా ఎంటర్ కాబోతుంది అంటూ ఒక డిఫరెంట్ హెడ్లైన్ పెడుతూ సో ముద్ర కూడా అద్భుతంగా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో దిశ మన సెనార్థ తెలంగాణ లాగానే ముద్రను కూడా క్వాలిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సీట్ ఇది బ్యానర్ ఐటమ్ ముద్రలో సో వీరు వారేనా బీఆర్ఎస్ సిట్టింగ్లకు జలక్ సో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జలక్ ఇస్తూ సో సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతూ ఉన్నది వాళ్ళు వీలేనా అంటూ ఒక బ్యానర్ ఐటమ్ ఇచ్చారు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సీటు భయం పట్టుకున్నది సిట్టింగ్లకు ఈసారి అవకాశం ఇస్తామని సీఎం కేసీఆర్ అభయం ఇచ్చినా వారు కలవరపడుతూనే ఉన్నారు ప్రజల్లో ఎదురవుతున్న వ్యతిరేకత నేపథ్యంలో అధినేత అభిప్రాయం మారుతుందోమనని ఆందోళన చెందుతున్నారు దీనికి తోడుగా సీఎం స్వయంగా చేయించుకుంటున్న సర్వేలలో దాదాపు 40 నుంచి 45 మంది ఎమ్మెల్యేల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న సమాచారం అది 40 నుంచి 45 మంది మీద కాదు 60 నుంచి 65 మంది మీద సొంత పార్టీ నేతలు వారిని వద్దంటున్నారని అందుకే అలాంటి చోట ఈసారి అభ్యర్థులను మార్చకుంటే కష్టాలు తప్పవని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నట్టు తెలుస్తుంది ఇక ప్రగతి భవన్ నుంచి వస్తున్న లీక్ల ప్రకారం ఇదే సమయంలో ప్రగతి భవన్ వర్గాల నుంచి కీలక సమాచారం బయటకు లీక్ అయింది 30 నియోజకవర్గాలకు కొత్త అభ్యర్థులు వస్తున్నారని కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి వీరిలో కొన్ని చోట్ల ఇప్పుడున్న ఎమ్మెల్యేల వారసులు ఉండగా మరికొన్ని చోట్ల విద్యావంతులు ఎన్ఆర్ఐలు ఉన్నారు రాష్ట్రంలో మెజార్టీ సెగ్మెంట్లలో టికెట్ల కొట్లాడడం మొదలైంది హుజురాబాద్ పరిణామాల తర్వాత ఆయా సెగ్మెంట్లలో రెండో నేతను తయారు చేసుకోవడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది ద్వితీయ శ్రేణి లీడర్లను ప్రోత్సహిస్తూ వస్తున్నది కార్పొరేషన్ పదవులు ఇస్తున్నది ఈ పరిణామాలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇష్టం లేకపోయినా అధిష్టానం నిర్ణయం కావడంతో సైలెంట్గా ఉంటా ఉన్నారు అయితే నా 30 మంది ఎమ్మెల్యేలు ఎవరు అయిందని చూద్దాం 30 మంది ఎమ్మెల్యేలు మారిపోతారా 40 నుంచి 45 మంది మీద అసంతృప్తి ప్రగతి భవన్ నుంచే సమాచారం లీక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేర్లు ప్రత్యామ్నాయ నేతలకు అధిష్టానం అభయం దూకుడు పెంచుకోవాలని సంకేతాలు చాప కింది నీరులా ఆయా నేతల ప్రచారం ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణ శాసనసభ్యులను వెంటాడుతున్న ఆందోళన హైకమాండ్ మధ్యలో ఏముందో తెలియక వీళ్ళంతా కూడా కలవరం పడతా ఉన్నారు ఇక ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలన్నీ మీదేసుకున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని నియోజకవర్గాలలో టికెట్ మారుతుందనే సంకేతాలు ఇస్తూ వస్తున్నారు ఈ పరిణామాలన్నీ సిట్టింగ్ల గుండెల్లో గుబులు రేపుతున్నాయి అధిష్టానం నుంచి మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ద్వితీయ శ్రేణి నేతకు కూడా ప్రయారిటీ వస్తున్నది అధికారులు స్థానిక లీడర్లకు సంకేతాలు ఇస్తున్నారు కొన్ని చోట్ల ఎమ్మెల్యేల కంటే రెండో స్థాయి నేతలదే హవా నడుస్తూ ఉంది దీంతో వచ్చే ఎన్నికల్లో వారికే టికెట్ అనే ప్రచారం కూడా జరుగుతుంది అదే అదనుగా వారు కూడా తమ దూకుడును పెంచుతున్నారు చాప కింద నీరులో ప్రచారం చేసుకుంటున్నారు పార్టీలో వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు ఆర్థిక భారాన్ని కూడా భరిస్తున్నారు పార్టీ కార్యక్రమాలు ఉంటే ముందుంటున్నారు ఫ్లెక్సీలు బ్యానర్లతో తమ సెగ్మెంట్లలో నింపేస్తున్నారు దీంతో టికెట్ రేసులో ఉన్నాననే సంకేతాలు ఇస్తున్నారు దీంతో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అడపదడప రెండో స్థాయి నేతలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఎవడెవడు ఎవరెవరు ఎమ్మెల్యేలు ఏంది అనేది ఒక్కసారి చూద్దాం సెకండ్ పేజ్లో చూద్దాం ఇగో ఇది వార్త ఇగో ఇదంతా కూడా సార్ అభిప్రాయాల సేకరణ సర్వేలు ఇతరత్ర అయితే సరే దిశ అందిస్తున్నటువంటి వార్త ప్రకారంగా ప్రస్తుతం వైరల్ అవుతున్న పేర్లు ఏ నియోజకవర్గంలో ఏ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ రాదనేది కొత్తగూడ నుంచి గడల శ్రీనివాసరావు హెల్త్ డైరెక్టర్ పేరును బీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా ప్రగతి భవన్ లీకులు ఇచ్చింది అక్కడ వరమ వెంకటేశ్వరరావు ఫ్యామిలీకి ఎగనామం పెట్టబోతా ఉన్నారు గుండు సున్నా పెట్టేసి అక్కడ గడల శ్రీనివాసరావు ఫ్లెక్సీలు ఎక్కువ తక్కువ కనబడతా ఉన్నాయి ఇప్పటికే గడల శ్రీనివాసరావు తన పని తాను చేసుకోబోతా ఉన్నాడు కొత్తగూడ ఎమ్మెల్యేకు టికెట్ గోవిందట
మైనం మెదక్లో మైనంపల్లి రోహిత్ అక్కడ పాపం పద్మ దేవేందర్ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినారు ఈసారి పద్మ దేవేందర్ రెడ్డిని కాదని మైనంపల్లి రోహిత్ టికెట్ ఇవ్వబోతున్నారు అంటూ ముద్ర రాసుకొస్తే ఇక పాలేరులో కందాల ఉపేంద్ర రెడ్డి స్థానంలో తుమ్మల నాగేశ్వరరావు పేరు వస్తూ ఉంటే మునుగోలులో ఈసారి గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ పేరును బీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తున్నారట. కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్ స్థానంలో జలగం సుధీర్ లేదా మహేందర్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉంటే ఆలేరులో పాపం గొంగిడి సునీత మహేందర్ రెడ్డిది ఈసారి కథం చేస్తూ ఈసారి బూడిద భిక్షమే గౌడ్ టికెట్ ఇవ్వబోతా ఉన్నారంటూ రాసుకొస్తే ఇక ముషీరాబాద్లో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ను కాదండి ముఠా గోపాల్ స్థానంలో ఈసారి కేసీఆర్ కూతురు లిక్కర్ రాణి కలవకుండ్ల కవిత పేరు పరిశీలనలో ఉన్నదట. సో జూబ్లీహిల్స్లో రావుల శ్రీధర్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఓగయ్య ఈసారి రావుల శ్రీధర్ రెడ్డి పేరు పరిశీలనలో ఉంటే కంటోన్మెంట్లో మన్నే కృష్ణాంక్ మొన్నే కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన కూడా చనిపోయి ఉన్నాడు. ఇక ఇబ్రహీంపట్నం సంబంధించి మంచిరెడ్డి కిషన్ రెడ్డి కొడుకే మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నాయి. మహేశ్వరంలో సబితేంద్ర రెడ్డి కొడుకు పటాల కార్తీక్ రెడ్డి పేరు. కోరుట్లలో డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కల్వకుంట్ల విద్యాసారరావు కొడుకే అయినా. సో పటాన్ చెరు నీలం మధు ముజరాజ్. సో పటాన్ చెరు ప్రస్తుతం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కథం ఓగా నీలం మధు ముజరాజ్. నీలం మధు ముజరాజ్ అక్కడ కొంచెం మంచి పేరు కూడా ఉన్నది. సో ఆయన పేరు పరిశీలనలో ఉంటే ఇక మంచిర్యాలలో నడిపేలి విజేందర్ నడిపేలి దివాకరరావు కొడుకే. బాన్సువాడలో పోచారం భాస్కర్ రెడ్డి పోచారం శ్రీనివాస రెడ్డి కొడుకు. హుజరాబాద్లో పాడి కౌశిక రెడ్డి పాడి కౌశిక రెడ్డి అనధికారంగా కేటీఆర్ మొన్నే ప్రకటించిండు మా గెలు సినిమాను గొంతు కోసారు. ఇక దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఇది ఎప్పటిసారి అనుకుంటున్నదే. కుత్బుల్లాపూర్లో షంబీపూర్ రాజు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ స్థానంలో షంబీపూర్ రాజును బరిలో దిబ్బబోతా ఉన్నారట. ఖైరతాబాద్లో దానం నాగేందర్ స్థానంలో దాసో శ్రవణ్ పేరు దాసో శ్రవణ్ అందుకే పాటలో తీసుకొచ్చారు అని చెప్పేసి అని వార్త రాసుకొచ్చారు. ఇక సికింద్రాబాద్లో తలసాని సినాన ప్లేస్లో తలసాని సినాన కొడుకు సాయి కిరణ్ టికెట్ ఇస్తూ ఉంటే స్టేషన్ కనుపూర్లో కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య పేరు పరిశీలిలో ఉన్నది. ఈసారి డాక్టర్ రాజా కడియం శ్రీహరి ఇద్దరిని కాదని కొత్త పేరును కడియం కావ్య కడియం శ్రీహరి కూతురుకు టికెట్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తూ ఉన్నారట. ఇక ఖానాపూర్లో పూర్ణచంద్ర బదావత్ పేరు. సో ఖానాపూర్లో ఈసారి రేఖా నాయక్ పని గోవింద బదావత్ పూర్ణచంద్ర పేరుకు పరిశీలిస్తూ ఉన్నారు. పరకాలలో వెరీ ఇంట్రెస్టింగ్ పరకాలలో చల్లా ధర్మారెడ్డికి ఈసారి టికెట్ కష్టమే. నాగూర్ల వెంకన్న పేరు పరిశీలనలో ఉన్నది. సో పరకాల నియోజకవర్గంలో బీసీ నాయకులతో ప్రయోగం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. నాగూర్ల వెంకన్నకు టికెట్ ఇచ్చే అంశాన్ని బీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక చల్లా ధర్మారెడ్డి బిస్తరగట్ట కార్యక్రమం చూసుకోవాల్సిందే. ఇక జనగామలో ముత్తిరెడ్డి స్థానాన్ని కథం పట్టించి పల్లా రాజశేఖరరెడ్డి లేదా పోలవరం పోచంపల్లి శ్రీనివాసరెడ్డి టికెట్ ఇవ్వబోతా ఉన్నారు. జనగామకు సంబంధించి ఇక ఆయనకు టికెట్ ఇచ్చినా గెలవడు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అందుకని అభ్యర్థులు మారుస్తూ ఉన్నారు. వరంగల్ ఈస్ట్లో నన్నపనే నరేందర్ స్థానంలో బసవరావు సారయ్య అదేవిధంగా ప్రస్తుతం మేయర్ గుండు సారాన్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా మన సమాచారం. సో వరంగల్ ఈస్ట్కి సంబంధించి కూడా అభ్యర్థులు మారబోతా ఉన్నారు. ఇక పాలకుర్తిలో ఎర్రబెల్లి ప్రేమ్ కుమార్ దయాకర్ రావు కొడుకు టికెట్ ఇచ్చే అంశం పరిశీలన ఉన్నది. సో చాలామంది ఈసారి వారసులంటి టికెట్ ఇవ్వబోతా ఉన్నారు. ఇక పాలకుర్తి దయాకర్ రావు కొడుకు స్టేషన్ కనుపూర్లో కడియం శ్రీహరి బిడ్డ అదేవిధంగా సికింద్రాబాద్లో తలసాని సాయి కిరణ్ తలసాని సినన్న కొడుకు అట్లనే పోచారం భాస్కర్ రెడ్డి బాన్సువాడ స్పీకర్ కొడుకు మంచిర్యాల దివాకర్రావు కొడుకు ఇక పటాన్సర్ కొత్త క్యాండిడేటు కల్వకుంట్ల సంజయ్ అక్కడ ఉన్న ఎమ్మెల్యే కొడుకు పట్టుల కార్తీక్ రెడ్డి కూడా సబితేంద్ర రెడ్డి కొడుకు ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కిషన్ రెడ్డి కొడుకు ఇక్కడ కేసీఆర్ కూతురు. సో ఇక్కడ మైనంపల్లి రోహిత్ మైనంపల్లి హనుమంతరావు కొడుకు. సో ఓవరాల్గా ఈసారి వారసత్వ రాజకీయాలు రాబోతూ ఉన్నాయంటూ ఒక లీక్ అయితే ఈరోజు ముద్రలో రాసుకొచ్చారు. సరే చూద్దాం ఏ రకంగా ఎంతవరకు ముద్ర ఇచ్చినటువంటి వార్తలో నిజం ఉంది ఏందనేది చూద్దాం. కానీ వాస్తవానికి అయితే సోషల్ మీడియాలో విస్తృతంగా ఇది వైరల్ అవుతూ ఉన్నది మిత్రులారా. సో మ్యాక్సిమం ఇదైతే వాస్తవానికి దగ్గరగానే ఉన్నట్టు కనబడుతూ ఉన్నది. సో ఇది ఇక ప్రధాన వార్త సంబంధించిన అప్డేట్స్ అయితే. నెక్స్ట్ సెటిల్మెంట్లు నిరూపిస్తే ఉద్యోగం వదిలేస్తా, అరెస్ట్ చేస్తే ఆరోపణలు చేస్తారా, బండికి వరంగల్ సిపి రంగనాథ్ సవాలు. కథంలో చూపించిన ఆంధ్రప్రదేశ్ టైంలో ఆరోగ్య బీమా అమలు చేయండి ప్రభుత్వానికి టీయూడబ్ల్యూజే డిమాండ్. రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆరోగ్య బీమా పథకం అమలు చేయాలని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ కార్పొరేట్ ఆసుపత్రుల్లో హెల్త్ కార్డులపై వైద్య సహాయం అందకపోవడంతో జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీయూడబ్ల్యూజే తీర్మానంలో పేర్కొంది. సో నిన్న శ్రీనివాస రెడ్డి సార్ అదేవిధంగా విరాజ్ సార్ వీళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టారు. టీయూడబ్ల్యూజే ఐజీఐ మీటింగ్ అమర్ సార్ కూడా హాజరయ్యాడు. తాళం చేయి లేదు ఏం చేయమంటారు, ధర్మపురం అంశంపై కోర్టులో పిటిషన్, స్ట్రాంగ్ రూమ్ తాళం చేయి సరిపోలేదన్న కలెక్టర్ నేడు విచారణ. సుష్ణంగా ధర్మపురం కథందనేది ఒక 14th రౌండ్ సంబంధించిన వ్యవహారంలో ఆడిట్ చేసిరట, గల్తీ చేసి పరిశీలట, ఖచ్చితంగా జరుగుతాం మాత్రం కొప్పలేశ్వరు ఓడిపోతాడు. ఇక కేసీఆర్ రాజకీయ జూదం, భూములు అమ్ముతున్నారు, పార్టీలకు ఎరవేస్తున్నారు, యశోదకు 100 కోట్లకు 800 కోట్ల భూమి అప్పగింత, అందులో కేటీఆర్ కమిషన్ 20%, ఆరోపణలు తప్పైతే ఏ శిక్ష అయినా సిద్ధమంటున్న రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ అయితే. ఇక స్టాలిన్కు సుప్రీం జలక్, ఆర్ఎస్ఎస్ మార్చుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చెన్నైలో. ట్విట్టర్పై పరామర్శం కావా, $10 లక్షల చెల్లించాలన్న మాజీ ఉద్యోగులు ట్విట్టర్ సంబంధించి $10 లక్షల అంటే చాలా పెద్ద అమౌంట్.
नष्ट जाति की लाभ दोस्त इधर प्रभुत्म असल उद्देश्य अदानी कोसम राष्ट्र को चावदेब कावाल वैजाग् स्टील नष्ट पाल बजारा की वीलगा मुंद्राक कुरत బయల జిల్లా నుంచి వైజాగ్కు 600 కిలోమీటర్లు బయారంకు 160 కిలోమీటర్లు గుజరాత్లోని ముంద్రా 1800 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ నుంచి అక్కడకు ఐరన్ ఓర్ ఎలా సరఫరా చేస్తారు మీడియా సమావేశంలో మండిపడిన మంత్రి కేటీఆర్ తాను చెప్పేది తప్పైతే పరువు నష్టం దావా వేయాలని చెప్పి సవాల్ విసిరాడు సో ఇది ముద్రలో ఉన్న వార్తలు సో ముద్ర కూడా చాలా క్లీన్ గా క్లియర్ గా మంచి పేపర్ తీసుకొస్తా ఉన్నారు డిజిటల్ పేపర్ సో మిత్రులారా డిజిటల్ పేపర్ ముద్రను కూడా అవకాశం ఉన్న వరకు చదవండి ముద్రణ వార్తలను కూడా చూసే ప్రయత్నం చేస్తాం నెక్స్ట్ మన గడిల దొరసాని చూద్దాం ఫైనల్ గడిల దొరసాని దళిత వాళ్ళల్లో ప్రగతి వెలుగులు సప్లానమలతో ఆర్థిక అభివృద్ధి అభ్యున్నతి ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికకు 5 ఏళ్లలోనే లక్ష కోట్ల నిధులు అట్టడుగు వర్గాలు చేయుత లక్ష కోట్లు దళిత వర్గాలకు ఇస్తే ఇది దేంతో కొట్టుకోవాలి దళిత బంధు ముద్ర పక్కన పెట్టు మొత్తుకున్నది అందరు కూడా నీ మూడేళ్ల భూ పంపిణీ కోసం ఈ ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు వాడండిరా నాయన అని చెప్పేసి దళిత సంఘాలు మొత్తుకున్నాయి లక్ష కోట్లు ఇచ్చి రావు ఎందుకంటే ఉద్యమ మాటలు కాబట్టి ఇవన్నీ నవ్వుకోరు దళితులు దేంతో కొడతారు నేను ఇక మెగా దగ వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కేంద్ర ప్రభుత్వ మంగళం ప్రధాని చెప్పి 4 రోజులైన గడవ ముంకే ప్రాజెక్టును పక్కన పెట్టారా పిఎం మిత్ర మార్గదర్శకాలకు కేఎంటిపి అనుగుణంగా లేదంటూ సాకులు కేంద్ర టెక్స్టైల్ శాఖ కార్యదర్శి కొత్త రాగం ఇప్పటికి రాని ఉత్తర్వులు రాష్ట్రం వినతి కేటీఆర్ లేక పోయాడు పోయి ప్రయత్నం చేయాలి ఆఫీసర్ పోవాలి అధికారులు పోవాలి ఏం పనికి మన విశాఖ స్టీల్ సంబంధించి పోయి సింగరేణి అధికారులను పంపించి బిడ్ వేయాలన్నా పీకన్నా చేయాలన్నా ఇవి ఉత్తర మాటలు ఎందుకు నీకు గాడికి పోయి ఆ టెక్స్టైల్ పార్క్ వస్తా ఉన్నది ఆ టెక్స్టైల్ పార్క్ నేను చేస్తా అని చెప్పిన నా ఎన్నికల మేనిఫెస్టో 2014ది ప్రధానమంత్రి ప్రకటించిండు ఆ కంపెనీలు తెద్దాం ఆ తీసుకొస్తున్నాం తెలంగాణ కన్నా సోయి ఉన్నదా ఏమనికన్నా ఆయన వస్తే కలిసిదాన్ని కూడా వీళ్ళకి సోయి లేదు మరి నిన్న మొన్న ప్రధానమంత్రి వచ్చింది కదా ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు మరి మెగా టెక్స్టైల్ పార్క్ అనౌన్స్ చేసినాం దానికి గిరిగిది తక్కువ ఉన్నది గిరిగిది వ్యవహారం ఉన్నదని మాట్లాడుకోవాలి కదా పరిశ్రమ శాఖ మంత్రి ఏం బీక్రౌండ్ మోడీ వచ్చినప్పుడు ఏ ఈ వార్తలు రాయించడానికి ఇబ్బందులు చేయడానికి వాళ్ళు చేస్తే వాళ్ళకేడ పేరు వస్తుందో ఈ తమాషాలు ఈ నకరాలు కాకపోతే ఏంది డ్రామాల్ని సీతమ్మ సారి చేయాలా లేకపోతే ఇంకెవడి చేయాలి తెలంగాణలో సిగ్గనిపితలు మోదాని మోసం ఉక్కు వెనుక తుక్కు కుట్రలు బట్టబయలు చేసిన కేటీఆర్ వద్దు ఈ వార్త చదవాలంటే నాకే సిగ్గనిపిస్తుంది కేటీఆర్ రేపు నమ్ముచ్చారు వినాలంటే ఇక 10th పేపర్లో కుట్ర నిజం అను 10th పేపర్లో ఏం చెప్పిండు నా సిపి మాల్ ప్రాక్టీస్ ఏం చెప్పిండు నీ సోయి లేదు కన్ను లేవు చెవులు లేవు సిగ్గు అనిపించలేదు శరం అనిపించలేదు వార్త రాయడానికి ఆధారాలు ఫోన్ కాల్ డేటా అన్ని ఉన్నాయి బండి ముద్దాయి ఆ ఉపేషన్తో నాపై ఆరోపణలు దర్యాప్తు ప్రక్రియను వ్యవస్థను బెదిరిస్తున్నారు ఇదంతా తుపేలు కేసు తుప్పుడు వ్యవహారం జనాలు నిన్న సిపిఐ చెప్పిండు కదా ఏం చెప్పిండు అది మాల్ ప్రాక్టీస్ రా పేపర్ లీకేజ్ కాదు అని కుండబద్దలు ఉన్నాడు చెప్తే ఇంకా కుట్ర నిజం బట్ర నిజం ఎందుకే డ్రామాలని సిగ్గు శరం లేకుండా ఒక తప్పు చేస్తే ఆ తప్పును కప్పు చూడడానికి ఇంకో 100 తప్పులు చేయాల్సి ఉంటుంది ఈ అవధాలు వార్తలు వస్తే నేను సిగ్గులేదేసినామా అంటే ఏదో సామాన్యం కనుక వస్తుంది అతిపెద్ద రైస్ మిల్ మనదే నల్లగొండలో ఏర్పాటు మీ సారాచ కొబ్బరికాయ గుడ్డలే నేను అయ్యే ఊకో ఉపాధికి వడదెబ్బ మండలో నీడ వసతికి మోదీ సర్కార్ అది నువ్వేం మీద చెప్తానో మరి తెలంగాణ సర్కార్ నుంచి నిధులు కేటాయించడం ఎవడద్దంటాడు ఇక్కడ ఒకటి గురుకులాల కొలువులకు ఓటీఆర్ లేకుండా దరఖాస్తు చేయలేము టీఎస్పీఎస్సీ తరహాలో నెట్లించారు టీఎస్పీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ తరహా కథమే దాని కథ కంచికే వాళ్ళ ఇంటికే ఇగో ఇది ఈయన ఎవరు బిగాల గణేష్ గుప్తా గ్లోబల్ బియానర్స్ యా ఎన్ఆర్ఐ ఫండ్ ఎన్ఆర్ఐ అని ఉంటుంది ఫండ్ ఇది మన గుమాస్తా తెలంగాణ ఉన్నటువంటి అందమైన అబద్ధాలు ముఖ్యమైన వార్తలు ముఖ్యమైన వార్తలు సో మిత్రులారా ఇది మన గుమాస్తా తెలంగాణ అందించిన వార్తలు అయితే ఇక సో తీన్మార్ మల్లన్న అదేవిధంగా సుదర్శన్ అన్న తీన్మార్ మల్లన్న టీం సభ్యులు మల్లన్న వ్యక్తిగత సిబ్బంది రవణ అదేవిధంగా నిఖిల్ సుధాకర్ సో వీళ్ళందరూ కూడా నిర్బంధించబడి 22 రోజులు అవుతా ఉన్నది అందరూ కూడా చెర్రపల్లి జైల్లో ఉన్నారు మిత్రులారా సో వీళ్ళందరూ బెయిల్ పిటిషన్ సంబంధించి ఈరోజు మరోసారి మేడ్చల్ మల్కాజ్ గిరి కోర్టులో విచారణ జరగబోతా ఉన్నది సో బెయిల్ రావాలని ఆశిద్దాం మనం రాయబారులు చేస్తున్నటువంటి కృషి ఫలించాలని కోరుకుందాం సో మిత్రులారా వీలైనంత త్వరగా మల్లన్నను తిరిగి